పెద్దలకి, తోటి దైవజనులకి, నా ఆత్మీయులకి అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవడానికి తండ్రి దగ్గర చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం దయచేసి తలలో ఉంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, మరొక్కసారి తండ్రి మీ వాక్యమును ధ్యానించడానికి ఈ సంధ్య వేళ తండ్రి మాకు సమయమును అనుగ్రహించి సేవలో నాయకులుగా, విశ్వాసులుగా, మరి ముఖ్యంగా మీ పిల్లలుగా మేమంతా తండ్రి దిగజారిపోతున్న ఈ సమాజంలో మీకు సంకేతముగా ఎలా ఉండాలో తండ్రి, మొదటి శతాబ్దపు మా జీవితాన్ని సవాల్ చేస్తున్న ఎడారి మనిషిని గురించి మేము ఆలోచించుచుండగా తండ్రి, మాతో నేరుగా ఆయన జీవితంతో మాట్లాడండి. ఉదయకాలాన తండ్రి, ఎంత భారభరితమైన తండ్రి మనసుతో మేము మాట్లాడామో అదే మనసును మరలా మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. మా మానవతావాదాన్ని, మా సంకుచిత బుద్ధిని పక్కకు తోసివేసి కేవలం మీ వాక్యానికి మీకును తండ్రి గౌరవిస్తూ మాలో ఉన్న లోపాలన్నీ మేము కడిగేసుకొని ఉన్న ఈ కొద్దిపాటి జీవితంలో తండ్రి మమ్మల్ని మేము రక్షించుకుంటూ అనేక మందిని రక్షించడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని గద్దించి నడిపిస్తారని కోరుకుంటూ తండ్రి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరితో మీరు మాట్లాడుతున్నారో మాకు తెలియదు కానీ తండ్రి, వారందరికీ తండ్రి మారు మనసు దయచేసి ప్రతి ఒక్కరిని తండ్రి మీ కళ్ళద్దాల్లో నుండి చూడడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పబోతున్నానో ఉదయం మా చర్చలో చెప్పాను, నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ తరగతిని గురించి ధ్యానిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏదో తెలియని దుఃఖం, బాధ, బరువు, ఆయన జీవితం మన జీవితాన్ని ఎంతగా సవాల్ చేస్తుందో వింటే మీకు అర్థమవుతుంది. ఇక దేవుని ఎలా అయినా సరే బలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. మొదటి శతాబ్దపు కాలంలో సేవ అంటే ఎలా చేయాలో, సేవ అంటే ఏంటో, క్రీస్తుని సమాజానికి ఎలా కనపరచాలో ఒక సరళమైన మార్గమును ఏర్పాటు చేయడానికి తెర మీదకు వచ్చిన ఒక మనిషిని గురించి మీరు ఆలోచించాలి. ఈరోజు మీరు ఆలోచిస్తున్నది లేదా మీరు వింటున్నది కేవలం ఈ మొదటి వారంలో ఆయన గురించి పరిచయం మాత్రమే. సుమారుగా ఈయనతో మనం ఆ నదీ పరివాహక ప్రాంతాలలో అటు నుండి ఆయన వాగ్దాటితో పట్టణం దగ్గరకు వచ్చి రాజును గద్దించిన స్వభావంతో మనం ప్రయాణం చేయగలిగితే సుమారుగా 3 వారాల కాలం పడుతుంది. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి మనం జాగ్రత్తగా విందాం. అది మొదటి శతాబ్దపు కాలం. నిజముగా ఈ తరగతి నేను ఎప్పుడు నుండో చెప్పాలనుకున్నాను, మరి ఏమో నాకు తెలియదు, కానీ ఇది ఇప్పుడే తెర మీదకి వచ్చింది. ఇది యూత్కి సంబంధించిన క్లాస్, కానీ తర్వాత అనిపించింది ఇది యూత్కే కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెంప చెల్లుమనిపించే మెసేజ్ అని. ఎందుకంటే ఈరోజు రక్షణ విలువ తెలియకుండా పోయింది మనకి. మీకు చాలాసార్లు చెబుతున్నాను, మరలా ఒకసారి వినండి. ఒకప్పుడట ఏదైనా టౌన్లో ఎవరైనా రక్షణ పొందితే మరొక టౌన్లో ఉన్నవారు ఆ ఏరియాలో ఉన్న ప్రజలు క్రైస్తవులు అయ్యారంటే బ్రదర్ అని చెప్పుకొని ఎగిరిగంతేసేవారట. ఈ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఉన్నవారు మాట్లాడుకుని వారు కూడా క్రైస్తవులు అయ్యారా అని ఆనందపడేవారట. కానీ ఈరోజు అర్థం మారిపోయింది. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. మీరు ఏ మినిస్ట్రీ,
మీరు ఏ మినిస్ట్రీలో కొనసాగుతున్నారు? ఇది ఈరోజు అర్థం. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకోవడం, నేను అనుకుంటాను రే మీకు రక్షణ విలువ మర్చిపోయారా అని. అందుకే వాళ్ళకి మనకి అందరికీ బుద్ధి వచ్చేలా గుర్తుండిపోయేలా ఈ జీవితం మనకు చాలా అవసరం. మొదటి శతాబ్దపు కాలం, ఆ కాలంలో పిల్లలు లేక బాధపడుతూ శ్మశానానికి దగ్గరగా గడుపుతున్న ఇద్దరు వృద్ధులు, వారెవరో మనకు తెలుసు, జకరియా, ఎలిజబెత్. తెలిసిన సందర్భాలే అనుకుంటాం, మన హృదయాన్ని కకలావికలం చేసేసే పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. అయితే వారి జీవితాన్ని నేరుగా మనం అబ్జర్వ్ చేయగలిగితే బహుశా ఆ భక్తులైన వృద్ధుల యొక్క దాంపత్య జీవితం ఎలా గడిచేదయ్యా అని అంచనా వేస్తే ఎలా గడవడం ఏంటి? వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటారు దంపతులు. వాళ్ళ ప్రార్థనలో ప్రధానముగా ఏ పాయింట్ వారు నొక్కి నొక్కి చేస్తుంటారు చెప్పండి? మా కొడుకునివయ్యా అని, మాకు ఒక బిడ్డనివ్వు, నీ సేవ కొరకు, నీ కొరకు, నీ సేవా ఫలమును కొనసాగింప చేయడానికి మా కొరకు కాదు నీ కొరకు బిడ్డనివ్వయ్యా అని. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నారయ్యా ఈ ప్రార్థన అంటే పెళ్ళి అయిన దగ్గర నుండి చేస్తున్నారు. పెళ్ళి కాస్త వయసు ఎంత వచ్చిందయ్యా అంటే చచ్చిపోయే రోజుల వరకు వచ్చేసారు వాళ్ళు. ఇలా జరుగుతున్నప్పుడు ఆయనకు ఒక ఉద్యోగం ఉంది, అది దైవికమైన ఉద్యోగం అయింది, అదే యాజకత్వం. వారి పితరుల యొక్క క్రమాన్ని బట్టి ఆయన అభియా తరగతికి సంబంధించినవాడు. అభియా తరగతికి సంబంధించిన ఆయన ఓ గుంపులో, ఆ గుంపులో ఒక మెంబర్ ఆయన. అయితే వంతు చొప్పున చీటీలేశారట. చీటీలేస్తే దేనికయ్యా చీటీలు అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని దగ్గర ధూపం వేయడానికి. దేవుని దగ్గర ధూపం వేయడానికి చీటీలా అంటే ఎస్. ఎందుకంటే ఎవడు పడితే వాడు వెళ్ళిపోవడం కుదరదు, అది దేవుని సన్నిధి. జకరియా పేరిట వచ్చింది ధూపం వేయడానికి వెళ్ళాడు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే అది జీవితంలో ఒక యాజకుడికి ఒక్కసారి రెండు సార్లు అవకాశం వస్తుందంట. అంతే అంటే ఎంత రేర్ కండిషన్ ఒకసారి మీరు చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ధూపం వేసే అవకాశం వచ్చింది. వెళ్ళి ధూపం వేస్తున్నాడు, దేవదూత వచ్చింది. ఆయన పేరు ఏం పేరు? గాబ్రియల్. గాబ్రియల్ నేనే అని మాట్లాడుతున్న వాగ్దాటిని వెన్నటనే యాజకుడు అనుభవం ఉన్నవాడు, వయసు ఉన్నవాడు అడలిపోయాడు. ఎట్లా అడలిపోయాడయ్యా అంటే బెంబైలెత్తిపోయాడట. ఒక్కసారిగా దేవుని సన్నిధిలో మహావెలుగు కుడిపార్శ్వమును కనబడేసరికి అడలిపోయాడు. ఎందుకంటే దేవదూతలు కానీ, దేవుని వాక్కు కానీ, దైవికమైన భయం కానీ కనబడడం మానేసి సుమారుగా 400 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. మరలా బాప్తిస్మిచ్చి యోహానుతో కానీ, తన తండ్రి అయిన జకరియాతో కానీ దైవవాక్కు భూమి మీదకి రావడానికి ఎంతకాలం గతించిపోయిందయ్యా అప్పటికంటే? 400. ఏ ఎందుకు మాట్లాడడం మానేశాడు సమాజంతో దేవుడంటే, ఆయన మాట్లాడాలన్నా మాట్లాడడానికి ఆయనకి సమాజంలో రెఫరెన్స్ లేదు. అంటే ఆయన మాటను వినిపించడానికి మధ్యవర్తి లేడు, అది ఒక్కడో లేడు ఆయనకి కావాలి. ముందు ప్రశ్న అడుగుతున్నారు కదండి ఈ తరపు ప్రజలు, ఏమనంటే దేవుడు ఉన్నాడా, ఉంటే కనబడమని చెప్పండి అని. ఆయన కనబడ్డు. ఎందుకు కనబడ్డాయ్యా అంటే పాపం ఉన్న దగ్గర ఆయన ఉండడానికి ఇష్టపడ్డు. లోకం పాపంతో నిండిపోయింది కనుక పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి ముఖాన్ని చాటేశాడు. హృదయశుద్ధి లేనిదే ఈ మానవాళి దేవుణ్ణి చూడడం అనేది అసాధ్యమని కొండ మీద ప్రసంగంలో ప్రభువు నొక్కి నొక్కి చెప్పాడు. అంటే
400 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదయ్య అంటే సొసైటీ పూర్తిగా నాశనమైపోయింది. దేవదూత వచ్చి మాట్లాడుతుందట, నీకు మగబిడ్డనిస్తా అని. ఆలోచనలు, ప్రశ్నలు. ఏమిటా ప్రశ్నలు అంటే, ఈ గాబ్రియేలు మేము బ్రతుల్లో చదువుకుంటున్న దానియేలు కనబడిన ఆ గాబ్రియేలేనా అన్న హృదయంలో ఉన్న ప్రశ్నకి అవునన్న జవాబే. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం దానియేలు కనబడ్డదని చదువుకున్నాం. అప్పటికి 500 ఎప్పటికీ జకరే కనబడేసరికి, 500 సంవత్సరాల క్రితం జకరేకి 500 సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితి కళ్ళ ముందుకు వస్తుంది. ఎవరికి? జకరేకి. గాబ్రియేలు అన్న ఆయన ఎవరైతే ఏ దానియేలుతో మాట్లాడాడో ఆ దానియేలుతో మాట్లాడిన ఆ గాబ్రియేలా వచ్చింది. ఆయనే. ఎంత ప్రత్యేకమైన వార్త కాకపోతే ఆయన వస్తాడు చెప్పండి. నిజముగానే ప్రత్యేకమైన వార్తే, నిజముగానే ప్రత్యేకమైన వ్యక్తుల పుట్టుక భూమి మీద జరగబోతుంది. ఎవరయ్యా ప్రత్యేకమైన వ్యక్తులు అంటే, బాప్తిసమిచ్చు యోహాను, రెండు ఎవరో తెలుసా, యేసుక్రీస్తు. ఈ రెండు వార్తలు పట్టుకుని వచ్చాడట. ఎప్పుడైతే ఈ రెండు వార్తలు తీసుకుని వచ్చాడో మీరు బాగా వినండి, మాట్లాడుతున్నాడు జకరి అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు, నీకు రుజువేంటో చెప్పనా జకరియా, నీ కొడుకు పుట్టేంత వరకు నీకు నోటి మాట రాదు. ఇది రుజువు. రుజువు అదిరిపోయింది కదా. నన్ను అడిగితే ఇంతొక అన్న క్వశ్చన్ అడిగాడు, మీకు ఎవరికైనా అపనమ్మకం వస్తే నాకు తెలిసి ఈ సిస్టమ్ ఎప్పటికంటే బాగుండు. నోరు మూసుకుపోవడం, చెవి వినబడకపోవడం, విశ్వాసం లేని భ్రష్టతరానికి ఏం పనిష్మెంట్లు ఇవ్వాలయ్యా అంటే, ఆ బైబిల్ భక్తులు ఏ పనిష్మెంట్లు తిన్నారు, మనం అవి తింటేనే, ఆ మొట్టికాయలు ఉంటేనే మనకు అర్థమవుద్దేమో. నమ్మకం లేదు కదా జకరియా, వస్తాదిలే 9 నెలలకు. ఆగుతావేంటి? ఆగాలి. ఆగుతావు ఎందుకు? నీ నోటి మాట రాదు. 9 నెలలు ఆయనకి మాట లేదు, 9 నెలలు ఆగిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఆ 9 నెలల తర్వాత భార్య చూడండి ఎంత గౌరవిస్తుందో. ఏమ్మా తల్లి ఎలిజబెత్తు, ఏం పేరు పెట్టమంటావు మీ అబ్బాయికి, మీ పితరుల పేర్లు ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా అని అడుగుంటారు. మనలాంటి గజకర్ణ గోకర్ణ మీద చుట్టూ ఉంటారు కదా, అడుగుంటారు. బాగా వినండి, మా యజమాని ఏం చెప్తే అదే పెట్టండి. ఆ వయసులో కూడా భర్తని ఎంత బాగా గౌరవిస్తుందో ఎలిజబెత్ని చూసి క్రైస్తవ స్త్రీలు నేర్చుకోవాలి. నోటి మాట లేని ఆయన సజ్ఞలు చేస్తూ అర్థం కాలేని పరిస్థితుల్లో పలక తీసుకొచ్చి ఈ పేరు పెట్టండి అయ్యా అన్నట్టు. ఏమిటా పేరు అంటే, యోహాను. యోహాను అర్థం కృపగలవాడు. దేవుడు కృపామయుడు, కరుణాసంపన్నుడు, దయగలవాడు అని అర్థాన్నిచ్చే పేరు. నా కొడుక్కి పెట్టమని దేవుడో చెప్పింది, ఆ పేరే పెట్టండి. పేరు పెట్టిన వెంటనే మీరు వినండి, వెంటనే మాట వచ్చిందట. విచిత్రం ఏంటంటే, యోహానికి ఇంత అద్భుతం జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆ వయసుకు అర్థమవుతుందంటే, బాప్తిస్మిచ్చే యోహానికి మరే రావడమే అర్థమైంది నేను అనుకుంటున్నాను. మీరు ఏమైనా కామెంట్ చేస్తే తర్వాత చేయండి. బహుశా ఈ పరిస్థితులన్నీ ఆ బాలుడికి అప్పుడే ఏమో అలా రక్షించుకున్నారు, దక్కించుకున్నారు కొడుకుని. ఎక్కడ పెంచారయ్యా అంటే, ఆశ్చర్యపోయే ఒక మాట ఉంది బైబిల్లో చూద్దాం. 1వ అధ్యాయం, డాక్టర్ లూకా గారు రాశారు చూడండి, 1వ అధ్యాయం 80వ వచనం, 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి, ఎవరి శిశువు? జాన్ ద బాప్టిస్ట్. బాప్టిస్మిచ్చి యోహాను ఎదిగి ఆత్మయందు బలము పొంది, బూస్ట్ తాగి, కాంప్లైన్ పట్టించి, ఇంకా
బాబు బాగా ఎదగాలంటే ఏం చేయాలట? అరే వేలాడే బాబు, ఎన్నాళ్ళు నువ్వు ఇలా ఏలాడతావు? ఎదిగే పిల్లల కొరకు మీ మమ్మీకి చెప్పు కాంప్లైంట్ పట్టమని. యాడ్లు మనకి ఎలా బలం పొందాడయ్యా బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే, బైబుల్ ఉటంకిస్తుంది చూడండి, ఆత్మయందు బలము పొంది. నా కొడుకు, నా కూతురు, నా బిడ్డలు, నా తర్వాతి తరం ఎలా బలం పొందాలయ్యా అంటే, శరీర దారిద్ర్యంతో కాదట, మరి ఆత్మీయ బలం పొందాలట. నా కొడుక్కి లేదా నా కూతురికి చిన్న చలిజ్వరం వస్తేనే కంగారు అయిపోతాను నేను, కానీ నా బిడ్డలు నా కళ్ళ ముందే ఆత్మీయ రోగంతో విలవల్లాడిపోతున్న నాకు బాధ లేదంటే ముందు నీకు రోగం ఉంది. అర్థమవుతుందా? ఎలా పెరుగుతున్నాడై అంటే చూడండి, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను, అరణ్యములో ఉండెను, అరణ్యములో ఉండెను. ఎన్నేళ్ళు అరణ్యములో ఉండెను? మిమ్మల్ని అధ్యక్ష, ఎన్నేళ్ళు అరణ్యములో ఉండెను? 30 ఏళ్ళు అరణ్యములో ఉండెను. 30 ఏళ్ళంటే వయసు ఎలా ఉంటుందండి అంటే, నాలాగే ఉంటుంది. కనబడుతున్నానా? ఎస్. 30 ఏళ్ళ యువకుడు ఎలా ఉంటాడయ్య అంటే, చూడ్డానికి మగసిరి గల మగాళ్ళ ఉంటాడు. అతడు మగసిరి గల ప్రవక్త, అతను అణువణువులో పురుషత్వం ఉట్టుబడుతుంది. ఆ వయసు అయింది. 30 ఏళ్ళు ఎక్కడున్నాడయ్యా అంటే, ఆ యవ్వనుడు బాగా వినంటే అరణ్యములో పెరుగుతున్నాడట. పెరుగుతున్నాడు కాదు, పెంచారు. ఎవరు? తల్లిదండ్రులు. అరణ్యంలో పెంచారా? అరణ్యంలో పెంచారా? ఎందుకు? ఆ మాట ఒత్తిడి నీకు నాకు తెలియాలంటే మొదటి శతాబ్దపు పరిస్థితులు మనకు తెలియాలి. యోహాను చుట్టూ ఎలాంటి పరిస్థితులు అలుముకుపోయాయో మనకు అర్థం కావాలి. అరణ్యానికి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే, పొడిపొడిగా చదివి మనం అంటాం, మరి ప్రవక్త రాశాడు కనుక అరణ్యంలో పెరగకపోతే ఎక్కడ పెరుగుతాడని చెప్తాం మనం. ఆన్సర్ అది కాదు. ఆయన అరణ్యంలో బ్రతుకుతాడని భవిష్యత్ తెరిగిన దేవుడు ముందే ప్రవక్త చేత రాయించాడు. అది అధ్యక్ష మరలే వెనక్కి రాయబడింది కనుక బతకడు, బతుకుతాడు కనుక ముందే రాయబడింది. అది ఒకవేళ రాయబడినట్టుగానే బతకాలనుకుంటే తలరాత అవుద్ది. బైబిల్ దేవుడు తలరాతలు రాయుడు, ఫ్రీడమ్ ఇచ్చాడు మనిషికి. ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు గనక, జరగబోతున్న దేవుడు బాగా వినండి, జరగబోతున్న దాన్ని గుర్తించిన దేవుడు ఏం జరగబోతుందో ముందే చెప్పాడు. ఆ వ్యక్తి ఎక్కడి నుండి కేకవేయడం మొదలు పెడతాడంటే, అరణ్యములో. అరణ్యమా? ఏజెన్సీలోనా? అదే. ఆయన సభలు సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే, అరణ్యంలో జరిగాయట. మన సభలు ఎక్కడ జరుగుతాయ్యా అంటే, టౌన్లో పెట్టండి బ్రదరు అని చెప్తాం మనం. గ్రామాల్లో పెట్టకండి సభలు, మరి టౌన్లో పెట్టండి. బాప్తిస్మిచ్చి యోహాన్ని చూడండి, పట్టణాల్లో ఏది కిలితుక్కోలేదట. ఎవరు? యోహాన్. ఏదికి ఆయన ఎదుక్కుని వెళ్ళలేదట, ప్రజలే ఆయన ఎదుక్కుంటూ అరణ్యానికి వచ్చారట. వారెవ్వా అంటుంది చూడండి ఆయన జీవితం. ఆయన జీవితాన్ని మీరు లోతు లోతుగా మనం చూడాలి అంటే, అరణ్యానికి ఎందుకు పోయాడయ్యా అంటే, ఒకరోజు ఈరోజైనా అంటాను, ఆ రోజు వెళ్ళిపోవడమే కాదైనా, ఈరోజు ఆయన అరణ్యానికే వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పనా? మొదటి శతాబ్దపు కాలానికి ఈ కాలానికి పెద్ద తేడా ఏమీ లేదు. చూద్దాం పరిస్థితులు ఎలా ఉన్నాయో. కొన్ని పదజాలాలతో మాట్లాడే పరిచయం చేస్తాను, మీరు జాగ్రత్తగా ఈమెయిల్స్ చూడండి. కనబడుతుందా? సామాన్య ప్రజానికం మొదటి శతాబ్దంలో ఎలా నలిగిపోతున్నారయ్యా అంటే, మీరు ఈమెయిల్ చూస్తూ జాగ్రత్తగా వినండి.
సామాజిక ప్రపంచంలో అశాంతి నెలకొందట. ఈ పదాలు నొక్కు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఇవి రాసుకుని మరి వచ్చాను కనుక బాగా వినండి. సమాధానం పల్చని పొరగా మిగిలిపోయిందట. విదేశీ పరిపాలన క్రింద మగ్గుతూ విముక్తి కొరకు గాఢమైన ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారట. ఇదిగో చూడండి, ఇంకా పన్నులు దుర్భరమైపోయి పన్నుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయి అడ్డంగా కట్టించుకోవడానికి సుంకపు గుత్తదారులు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అక్రమ లాభాలకు అలవాటు పడ్డారట. ఇది ఏ ప్రపంచమయ్యా మొదటి శతాబ్దంలో అంటే సామాజిక ప్రపంచం. బాప్తీసమిచ్చి యోహాను జీవితం ఎందుకు అరణ్యానికి వెళ్ళిపోయాడంటే అరణ్యానికే వెళ్ళిపోయాడనడానికి కారణం ఏంటంటే ఆ సామాజిక స్పృహ చూడండి ఎలా ఉందో. ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు అన్ని ఇవన్నీ కావు. దేవుని పిల్లలకు సొంత భూభాగంలో ఫ్రీడమ్ చచ్చిపోయిందట. మోసము అవమానము సమానమైపోయాయట. ఇంకా బానిసత్వం అసంతృప్తి దుఃఖము దేశాన్ని నింపేశాయట. ప్రతి సామాన్యుడు ఇస్రాయేలు పౌరుడి యొక్క గుండెల్లో ఉన్న మాట ఏంటంటే మాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందని ఎదురు చూశారట. సొంత భూభాగంలో వారికి స్వతంత్రత లేదట. విదేశీ పాలకులు వాళ్ళు ఏం చేశారయ్యంటే వారు పెత్తనం చెలాయిస్తూ వారు కాళ్ళతో తొక్కుతున్నారట. ఇది సామాన్య సామాజిక ప్రపంచం. రెండు, రాజకీయ ప్రపంచం. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం యొక్క ఒత్తిడి మనకు అర్థం కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చుట్టూ ఉన్న ఎలాంటి ప్రపంచాలు వ్యవస్థలు ఉన్నాయో మనకు అర్థం అవడానికి నేను చెబుతున్నాను. ఇది రెండోది ఏముందో తెలుసా? రాజకీయ ప్రపంచం. పరిపాలకులు కొందరు గర్విష్ఠులై బహిరంగ పాపంలో జీవించడమే కదట దేశ సౌభాగ్యమును తెలిసి తెలిసి సుఖభోగ జీవితాలు గడపడానికి పాపమే బహిరంగ భంగిమ చేశారట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న ఎవడడు? హెరోదు. ఎవరినో చేసుకోలేదట. మరి ఎవరిని చేసుకున్నాడు? ఎవరినే? సొంత తమ్ముడు భార్యను చేసుకున్నాడట. రాజకీయం ఏమైందయ్యా అంటే, రాజకీయం మీరు బాగా వినండి, ఆ రాజకీయం రంగులు చూస్తేనే ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. ఇది రాజకీయ ప్రపంచం. నెక్స్ట్, మత ప్రపంచం. యోహాను బాగా వినండి, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయేసరికి ఆ 400 సంవత్సరాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే సామాజిక జనాలకి స్పృహ పోయింది, రాజకీయ వ్యవస్థ పూర్తిగా గొడ్డుబారిపోయింది, ఇక మత సంబంధమైన ప్రపంచం ఏమైపోయిందంటే మరీ విచారకరముగా దిగజారిపోయిందట. 14 బాగా వినండి, పాత నిబంధన కాలం నాటి యాజకత్వం దాదాపు పూర్తిగా దుష్టత్వంతో నిండిపోయిందట. ఏమైంది అంటే పాత నిబంధన యాజక క్రమం అహరోని క్రమం ప్రకారం ప్రధాన యాజకులు రావాలి. కానీ ఏమైందో తెలుసా? రాజకీయం సంఘాలలో కూడా వచ్చి యాజకీయంలో కూడా రాజకీయం చేసి యాజకుడిని కూడా ఎవరు నియమిస్తున్నాడో తెలుసా? రాజకీయ నాయకులు నిలబెట్టారట. నేను మరలా ప్రశ్న అడుగుతున్నా, ఆ రోజు ఏం జరుగుతుందో ఈరోజు అదే జరుగుతుంది. ఆ రోజు ఎలా అయితే ప్రపంచం మనకు బైబుల్ కళ్ళద్దాల నుంచి కనబడుతుందో ఈరోజు ఈ రెండు కళ్ళు ముందు ప్రపంచం అలానే మనకు కనబడుతుంది. కనబట్లా, అలానే ఉంది. రాజకీయ ప్రధాన యాజకుడు ఏమైపోయాడంటే భక్తితో రగిలిపోవలసిన యాజకుడు లంచాలిచ్చి బాగా వినండి పోస్టింగ్ వేయించుకుంటున్నాడట. ఏ పోస్టింగు? ప్రధాన యాజకుడు పోస్ట్. అన్న అని ఒక యాజకుడు ఉంటాడు మనకు తెలుసు. అన్న అన్న యాజకుడు ఎవడో తెలుసా? వాడు ఒక భయంకరమైన క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే హిస్టరీ చెబుతుంది సిరియా గవర్నర్ వాడి చేత వాడి పేరు
క్విరోనియస్ అనే ఒక గవర్నర్ చేత వాడు ఏం చేస్తాడు తెలుసా, వాడు లంచమిచ్చా పోస్ట్ ఎంచుకున్నాడట. చరిత్ర చెబుతుంది ఏమనంటే వాడు బాగా డబ్బున్నవాడట. నేను అడుగుతున్నాను, ఒక పాస్టర్కి అంత డబ్బు ఎలా వచ్చింది? ఒక దైవజనుడికి లేదా యాజకుడికి అంత డబ్బు ఎలా వచ్చింది అయ్యా అంటే దేవునికి వస్తున్నది ఇలా మళ్ళిస్తున్నారన్నమాట. అంతే, కోట్లుకు పడగలెత్తేశారు. ఆ రోజుల్లోనే అన్న విపరీతంగా సంపాదించాడట. వాడికి ఒక అల్లుడు ఉన్నాడు, వాడి పేరు కైఫా. వాడు వీడు కలిసి ఎంత దారుణమో చూడండి. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండాలి, ఒకే టైమింగ్లో. ఆ తరములో ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారండి. ఎవరా ఇద్దరు? అన్నాయు, కైఫాయు. చూసారా, రాజకీయంలో యాజకీయం రావట్లా. ఈరోజు అర్బన్ సిటీస్లో చూడండి, పురాతనమైన సంఘాలుగా నిలబెడుతున్న వారిని చూడండి. ఆ సంఘాలని ఎవరు రన్ చేస్తారో తెలుసు? గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇటీవల కాలంలో ఒక ఊరికి చర్చికి వెళ్తే అక్కడట గొడవలు వస్తున్నాయట. దేని కొరకు గొడవలు వస్తున్నాయా, దేని కొరకు గొడవలు వస్తున్నాయా అడిగితే ఏం చెప్పారో తెలుసా? కాంగ్రెస్, తెలుగుదేశం వారు సంఘంలో కొట్టుకుంటున్నారట. వారు నాయనో చూసారా, సంఘంలో అనట కాంగ్రెస్ పార్టీ అట, సంఘంలో అనట తెలుగుదేశం పార్టీ అట. సంఘంలో ఇంకో పార్టీ ఉంది, ఆయన పేరేంటి? ఆహా, సేన. ఈ పార్టీలు వచ్చేసాయట. దీని కొరకు బాగా వినండి, ఒకే సంఘానికి వస్తారట, ఇక్కడే ఒకే సంఘానికి వస్తారట. కానీ ఒకరు ఫంక్షన్స్కి ఒకరు రారట. ఏ అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారట. ఈరోజు సంఘాలు కూడా దేని చేత నడిపింపబడుతున్నాయ్యా అంటే రాజకీయ ఒత్తిడితో నడిపింపబడుతున్నాయి. ఎలక్షన్ జరుగుతున్న టైంలో మీరు బాగా వినండి, ఎలక్షన్ టైంలో మన దైవజనులే ఎలక్షన్ నాయకులకి దర్శనాలు ఇస్తుంటారు. ఇదిగో మా దగ్గర ఇంత ఓటింగ్ ఉంది కదా ఏంటి అని. నీకెంత మాకెంత? మన వారికి ఒక మాట ఇస్తాం అన్నమాట. ఏంటి మరి వేసేయండి, ప్రభు ఆ బిడ్డనాలు నడిపిస్తున్నాడు అని కానీ మన బిడ్డలు అందరూ వేసేస్తారనమాట. మన బిడ్డలు ఏం తింగరాలు ఏం గారులేండి, ఈ నెగురు అని వీళ్ళు చక్కబెట్టి చక్కబెట్టేస్తారు. ఎక్కడికెక్కడే మీరు బాగా వినండి, సంఘాల్లో రాజకీయం అటు అన్ని రాయితీలు అందరూ విశ్వాసులుగా కవర్ చేసుకుంటున్నారట. ఇది యాజకీయ ప్రపంచం. భక్తితో రగిలిపోవలసిన, దైవిక జీవితం కలిగి ఉండవలసిన ప్రధాన యాజకుడు కూడా ఏమైపోయాడయ్యా అంటే, ఏమైపోయాడు? రాజకీయ నాయకుడికి సంఘ నాయకుడికి పెద్ద తేడా ఏమీ లేకుండా పోయింది. మరొక ప్రపంచం ఉందట, అదే మత సంబంధమైన కొత్త పార్టీలు వేసాయట. ఎప్పుడూ నేను మాట్లాడుతుంది మర్చిపోకండి, 400 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర. మలాకీకి మత్తేకి మధ్యలో దేవుడు నిశ్శబ్ద కాలం, దాని బైబుల్ పండితులు ఏమన్నారంటే అది చీకటి కాలం అన్నారు. అది ఏ సంవత్సరాలుగా కొలుస్తారంటే మీరు బాగా వినండి, దుష్టకాలం, దుష్టమైన కాలం, దౌర్భాగ్యమైన కాలం. దాన్ని ఊహించడం కష్టం. జనులు రకరకాలుగా తైతక్కలాడేశారట. ఆ టైంలో ఏమొచ్చిందయ్యా అంటే, ఏం రావడం ఏంటి? కొత్త మతాలు పుట్టుకొచ్చాయట. ఏంటి ఆ మతాలయ్యా అంటే, పరిసయ్యులు, నెక్స్ట్ శాస్త్రులు, నెక్స్ట్ సద్దుకయ్యులు. పరిసయ్యులు సద్దుకయ్యులు అని ఒక పెద్ద తెగలు పుట్టుకొచ్చాయట. పరిసయ్యులకి సద్దుకయ్యులకి బైబిల్ ఒక డెఫినేషన్ ఇచ్చింది వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందో. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం నుండి, సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూతైనను ఆత్మైనా లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునో కలవని ఒప్పుకొందురు. బాగా వినండి, సద్దుకయ్యులు ఏమంటారట? మరొక జీవితం లేదట. సద్దుకయ్యులు ఏమంటారట? అసలు ఆత్మే లేదంటారట. కానీ రెండు ఉన్నాయని ఒకరు ఒప్పుకుంటారట. వాళ్ళు కొంచెం బెస్ట్ క్యాండిడేట్స్ అనుకోకండి. ఎవరు? పరిసయ్యులు.
వాళ్ళకున్న దరిద్రం అదైతే వీళ్ళకున్న దరిద్రం ఏంటో తెలుసా? పరిసయ్యులు పక్క వేషధారులు. సంత వీధులు ఎవడన్నా సలాం కొట్టలేదు అనుకోండి, ఈ మధ్య నీకు బాగా పెరిగిందిరా అంటారట. ఎవరు? పరిసయ్యులు. గౌరవించట్లేదు నువ్వు అసలు పెద్దల్ని, ఏమనుకుంటున్నావు అని అడుగుతారు. వాళ్ళు ఏంటయ్యా అంటే, మీరు బాగా వినండి, పెద్ద బోధకులుగా సెలామాన్ అయిపోతూ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వేషధారులు అయిపోయారట. బహిరంగ ప్రార్థనలు, బహిరంగ ధర్మకార్యాలు, బహిరంగ ఉపవాసాలు, బహిరంగ ప్రకటనలు, అంత ఎందుకు ఇదంతా బహిరంగం అంటే, వాళ్ళ భక్తికి క్రొత్త నిర్వచనం ఇచ్చారు. ఏమనంటే, బహిరంగ భక్తే భక్తి అంటే అని చెప్పారట. పరిసయ్యులు వేషధారులు అయ్యారు. విచారం ఏంటంటే సద్దుకయ్యులు, బైబిల్కి ఏదైతే మూలమో, బైబిల్ సారం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రాన్ని చదువుతూనే వాటిని అమ్మనన్నారట. వాటిని ఏంటవి? బైబిల్ ఏం చెబుతుంది? మరో జీవితం ఉందయ్యా అని చెబుతుంది. కానీ వాళ్ళు ఏమి నమ్మరట? మరో జీవితం ఉందంటే నమ్మరట. కానీ వాళ్ళు ఏం చదువుతారట? ధర్మశాస్త్రమే చదువుతారట. లేరే చెప్పండి, ఇలాంటి వైఖరి ఈ రోజు లేదు చెప్పండి. ఉంది. ఆత్మను గుర్చి బైబిల్ మాట్లాడుతుంటే ఆ ఆత్మనే నమ్మరట. వీరెవరయ్యా అంటే కొత్త మతం, చూసారా, మానవతావాదం పుట్టుకొచ్చేసింది. ఇలా రకరకాల ప్రపంచాలతో ఆ రోజు సమాజం నిండిపోయిందట. మరలా నేను చెప్తున్నాను, ఆ రోజు రాజకీయ ప్రపంచం ఎలా అయితే ఉందో, ఈరోజు రాజకీయ ప్రపంచం అలానే ఉంది. రాజకీయ ప్రపంచం అంటే ఒక కవి ఏమంటాడంటే, రాజకీయ ప్రపంచం అంటే బాగా వినండి, దుర్మార్గుడు పదవి దిగిపోయాడట, పాపాత్ముడు పదవిలోకి వచ్చాడట, అదే రాజకీయం అట. నిజమే కదా? దుర్మార్గుడు పదవులు దిగిపోతే పాపాత్ములు పదవులు ఎక్కారట. ఆ రోజు రాజకీయ ప్రపంచం ఎలా ఉందో, ఈరోజు రాజకీయ ప్రపంచం అలానే ఉంది. రెండు, ఆ రోజు సామాజిక స్పృహ ఎలా ఉందో, ఈరోజు సామాజిక స్పృహ అట్లానే ఉంది. ఆ రోజు మత సంబంధమైన ప్రపంచం ఎట్లా ఉందో, ఈరోజు మత సంబంధమైన ప్రపంచం కూడా అట్లానే ఉంది. ఆ రోజు బాగా వినండి, కొత్త మతాలు ఎలా అయితే పుట్టుకొచ్చాయో, ఈరోజు కొత్త మతాలు రోజు రోజుకి, కొత్త దేవుళ్ళు రోజు రోజుకి పుట్టుకొస్తున్నారు. ఇలాంటి టైంలో బాగా వినండి, బాప్తీసమిచ్చి యోహాను పుట్టాడట. అది ఇలాంటి వాతావరణంలో గాబ్రియేలు దిగిపోయాడట, మాట్లాడుతున్నాడట. ఎవరయ్యా అతగాడంటే ఒకసారి చూడండి, ఆయన గురించి పరిచయం ఎంత బాగుంటుందో చూద్దాం. ఒకసారి వెళదాం. ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం ఒకసారి ఆయన చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం మొదట వచ్చిన నుండి చూద్దాం ఒకసారి. తిబేరి కైసర వేలుబడులు అంటే రాజకీయ పట్టిక చెబుతున్నాడు అక్కడ. రాజకీయ నాయకులు నియమకం జరిగిందట, పాలన జరుగుతుందట. రాజకీయ నాయకుల పాలన ఎట్లా అయితే జరుగుతుందో, యాజకీయ పాలన కూడా అట్లానే జరుగుతుందట. అందుకే ఒకే పట్టిక మీద రాసుకొచ్చాడు. ఆ పట్టిక ఏంటంటే, అన్న కైఫా ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటతడు వచ్చి మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. మీరు బాగా వినండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను, వాక్యం ఎక్కడికి వచ్చిందట? మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యము ఎక్కడికి వచ్చిందట? యోహాను యొద్దకు వచ్చిందని లేదు బైబిల్లో. అందుకే కళ్ళు పెద్దవి చేసి చూడండి, అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చెను. అరణ్యములో ఉన్న యోహాను యొద్దక, అరణ్యములో ఉన్న ఆ మాట చూసారా ఎలా ఉందో? ఆ మాట ఒత్తిడి మీకు తెలియాలంటే ఆ ఇమేజ్లో ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆ మొదటి ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆ మనుషుడు ఎలా అంటాడో తెలుసా? ఆ బోధకుడిని మీరు చూడాలనిపించే బోధకుడైన నలుగురులా ఉండడు, నలుగురితో ఉండడు, నలుగురు తినేది తినడు, నలుగురులా మాట్లాడడు, నలుగురులా చూడడు, నలుగురులా నడుచుకోడు. ఏ అయ్యా అంటే ఆయన గుండెల్లో ఒక బరువైన బాధ్యత, ఆరాధన ఆ గుండెల్లో రగిలిపోతుంది. ఎవరయ్యా అంటే మీరు చూడండి, ఆ మనుషుడికి పెట్టిన పేరేంటో తెలుసా? ఒక అడవి మనిషి, ఎడారి మనిషి, దారి బోధకుడు, అడవు నుండి పుట్టుకొచ్చిన బోధకుడు. చూసారా, అడవిలో పుట్టాడా అంటే అడవిలో పుట్టాడో లేదో మనం చెప్పలేం, కానీ అడవిలోనే పెరిగాడు. ఆయన గురించి మీరు ఆలోచించండి ఒకసారి, ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన యొక్క ఆకారాన్ని మీరు చూడండి. తోలు దట్టి కట్టుకున్నాడట, సాధారణంగా ఉన్నాడట, చూడ్డానికి సెలబ్రిటీలా లేడట, సుఖభోగాలు జీవిస్తూ స్థూలకాయుడు కాదట, కండలు తిరిగిపోయిన క్రీడాకారుల్లా ఎండిపోయిన ఒక యవ్వనుడట. ఎండకి వానకి ఆ చెక్కెళ్ళు, ఆ చెంపలు ఏవైతే ఉన్నావో అవి ఎండిపోయి మాగిపోయి ఉన్నాయట. కనిపిస్తున్నాడా? ఆయన ముఖం ఎలా ఉందయ్యా అంటే అడవిలో తిరిగి ఎండకి వానకి తడిసిపోయి సుఖభోగాలకు అలవాటు పడని ఆ బోధకుడు, కండలు తిరిగిపోయిన ఒక క్రీడాకారుడు ఎలా ఉంటాడో ఎండిపోయి అలా ఉన్నాడట. చూడ్డానికి తోలు దట్టి, ఆయన తల ఎలా ఉందో తెలుసా? అది నలుప, తెలుప, ఎరుప, ఏదో చెప్పలేనట్టున్నదట. వర్ణన బైబిల్ పండితులు ఇచ్చిన వర్ణన. ఎందుకు ఆయన తల అలా ఉందంటే, ఎండకు ఎండిపోయింది, వానకి తడిసిపోయింది, అరణ్యానికి మాగిపోయింది, కనీసం ఆ తలను కూడా ఆయన పట్టించుకునే ఆలోచన ఆయనకి లేదు. చూసారా, ఏవయ్యా యోహాను, ఏంటయ్యా ఇదంతా అంటే, సరగా ఐటమ్ తినవయ్యా యోహాను అంటే, నేను తిన్నండి అంటున్నాడు. ఏ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుణ్ణి, ఆయన ఎన్నో కలలనుకుంటే పుట్టినవాణ్ణి. ఆ చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆవిరైపోయి చీకట్లో కలిసిపోతున్నప్పుడు మిలుక్కు మిలుక్కు మిలుక్కుమంటూ ఎక్కడో వెలుగు రేఖగా నా నుండి దేవుడు చూడాలనుకున్నాడు. నా జీవితం ప్రతిష్ఠింపబడిన జీవితం, సవాల్ చేస్తుంది కదా మన జీవితాన్ని. ఆ వ్యక్తిని మీరు దగ్గరకు చూడండి ఈ రాత్రే, ఆ నదికి దగ్గరగా నడవండి ఈ రాత్రే. ఆ నది దగ్గరకు మనం వెళ్ళే కొలది ఒక శబ్దం మనకు వినబడుతుంది. ఏమిటయ్యా అంటే, చూడాలనిపించేలా అందరూ గుసగుసలాడుకుంటున్నారు, డిఫరెంట్గా ఉన్నాడండి ఆ అబ్బాయి, ప్రత్యేకం ఎలా అయినా అవునా చూద్దాం ఒకసారి. సామంతులు, సామాన్యులు, పరిసయులు, శాస్త్రులు, పెద్దలు, డిపార్ట్మెంట్ సైనికులు అందరూ ఆయన చూడడానికి వస్తున్నారట. ఏం చూడ్డానికి ఏముందయ్య అంటే, ఏమీ లేదు, కొంచెం దగ్గరగా నిలబడితేనే అనుకుంటాను ఆయన బాడీ కూడా సెమట స్మెల్ వస్తుందేమో, మళ్ళా మెయింటైన్ చేయడం అయినా ఏ సబ్బు రాసుకోవాలి, ఏ స్ప్రేలు వాడాలి, ఈ బెంగ ఎక్కువైపోయింది మనకి. వాళ్ళకి చూడండి, ఆయన కొంచెం దగ్గరకు అడుగు దూరంలో నిలబడితే యోహాను వేడిగాలితో గుప్పును వాసన వస్తుంది మనకి. ఏంటి యోహాను ఇదంతా అంటే, ఇదే నా జీవితం, ఇందుకే నేను పుట్టాను. ఏంటి నీ జీవితం అని అడిగితే యోహాను చెప్తాడు. ఆయన చెప్పేది ఏంటో తెలుసా? నేను దేవునికి నా నడవడిక ద్వారా కూడా ప్రజలకి ఒక సంకేతం వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఆ సీన్లోకి రండి. ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆ నదికి దగ్గరగా మీరు రాగలిగితే, ఆ నదికి దగ్గరకు పోయే కొలిది మనకి ఏమైనా పడతా తెలుసా? ఎక్కడో పరము నుండి స్వరం వినబడుతున్నట్టుగా స్వరం మనకు వినబడతా ఉంటుంది.
మీరు మారరా అని. చెడ్డతరము వారులారా, దుష్టులారా, లంచములు తీసుకుని వారులారా, అక్రమాలకు అలవాటు పడిన వారులారా, అక్రమ సంబంధాల్లో మగ్గిపోతున్న వారులారా, సామాన్య ప్రజలను తొక్కుతున్న వారులారా, మారు మనసు పొందండి అన్న ఒక స్వరం నేరుగా పరము నుండే వస్తున్నట్టుగా ఉందట. పరలోకం నుండి ఈ స్వరం వింటున్నామా అనుకునే లోపే ఒకసారిగా బోధకుడు మనకు కనబడతాడట. చూడండి, ఆయన స్వరం నిజంగా అద్భుతం, ఆయన జీవితం నిజముగా అద్భుతం. మనకే ఆయన జీవితం నిజంగా మనల్ని సవాల్ చేసేలా ఉంది. ఏం చేస్తున్నాడయ్యా ఆయన అంటే, చూడండి ఒకసారి చూద్దాం. యోహాను క్షమించండి, లూకా సువార్త మూడవ అధ్యాయం రెండవ వచనం నుండి అన్నాయు కైఫా ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున జకరయ్య కుమారుడైన యోహాను యొద్దకు. ఏంటట ఆ మాట చూసారు ఎలా ఉందో? అన్నా కైఫా ప్రధాన యాజకులుగా, పెద్దలుగా, ప్రజల్లో సెలబ్రిటీలుగా తీర్చిదిద్దబడిన ఇలాంటి గొప్ప బోధకులు, పరిసయులు, క్షమించండి యాజకులు ఉండగా వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందట? అరణ్యములో ఉన్న యోహాను దగ్గరకు వచ్చిందట. నీకు విషయం చెప్పనా, నువ్వు నమ్ము నమ్మకపో, నీ దేవునికి నీ జీవితం నచ్చాలి కానీ నువ్వు పెంట కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎతుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటు. ఇది నిజం, ఇది అనుభవించండి. మనం గొప్పవారం కాదు, మన దగ్గర అంత టాలెంట్స్ లేవు. ఏ విధంగా చూసినా మనం ఎందుకు పనికిరాని వారు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చాలి, ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింత. యోహాన్ని ఎతుక్కుంటూ చూడండి ఎంత బాగుందో వాక్యం. ఈరోజు కూడా వాక్యం ఎతుక్కుంటుందట. ఎందుకో చెప్పనా, ఆ రోజు ప్రపంచం ఎలా అయితే ఉందో ఈరోజు ప్రపంచం అలానే ఉంది. ఆ రోజు ప్రపంచం ఎలా అయితే మనకు కనబడుతుందో ఈరోజు ప్రపంచం అలాగే కనబడుతుంది. ఆ రోజు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలని ఎతుక్కుంటూ తిరుగుతున్నాడో ఈరోజు కూడా ఈ ప్రధానమైన దైవజనులు ఉన్న కాలంలో నేను ఎవరి ద్వారా మాట్లాడాలనే వాక్యం ఎతుక్కుంటూ తిరుగుతుందట. చూద్దాం ఒకసారి బైబిల్ ఏమని ఈ ప్రపంచాన్ని ఎక్కిరిస్తుందో ఒకసారి చూడండి. చూద్దాం పౌలు గారు ఎలా కోట్ చేస్తున్నాడో చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రులు, అపవాదికులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారిని దేవుని న్యాయ విధిని బాగుగా ఎరుగయుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. జరిగిపోయిన ఇశ్రాయేలు గతాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారి సందర్భంలో, వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. వారు ఎలా అయితే చేశారో పౌలుగా నేను బతుకున్న కాలంలో ఈ తరం కూడా అలానే చేస్తుందని వాపోతున్నాడు. చూడండి ఇన్ని ఎన్నున్నాయి. చూడండి ఒక ఎవాంజలిస్ట్ ఏమన్నాడు తెలుసా, ఒక సూపర్ మార్కెట్కి పోతేనట అక్కడ అన్నీ దొరుకుతాయట. ఈరోజు మనిషిని చూస్తేనట ఈ క్వాలిటీస్ అన్నీ దొరుకుతాయట. ఇవి ఎక్కడో దొరకడితే ఆశ్చర్యం అనుకోకండి, ఇవి సంఘంలో కూడా కనబడుతున్నాయట. చూడండి
ఏమున్నాయ్యా అంటే భ్రష్ట మనసు ఉందట, నెక్స్ట్ దుర్నీతి ఉందట, దుష్టత్వం, లోభం, ఈర్ష, మచ్చరం, నరహత్య, గొడవలు, కపటము, వైరము, కొండెములాడడం, అబద్ధం, ద్వేషం, హింస, అహంకారము, బెంకముల అబద్ధాలాడడం, చెడ్డవాటిని కల్పించేసి పెద్ద పెద్ద కథలు చెప్పడం, తల్లిదండ్రులకి విధేయత చూపించకపోవడం, అవివేక మనస్సు, మాటిచ్చి మాట తప్పిపోవడం, మాట్లాడడంలో కూడా అనురాగం లేకపోవడం, ఈ నేను గౌరవించేది ఏంటి అని. నెక్స్ట్ ఇట్టి కార్యములు అభ్యసించిన వారందరికీ తెలుసట ఇది మంచి మనస్సు కాదని వారికి తెలుసట. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా, మీరు గమనించండి, ఏ పర్లేదురా అని బతికేస్తారట. వాళ్ళు అలా బతికేస్తుంటే మీరు బాగా వినండి, మళ్ళా పొడి పొడిగా వాక్యాలు తెలిసిన వారు కూడా వాళ్ళతోనే చట్టా పట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారట. ఇది మొదటి శతాబ్దం. ఇక ఈ శతాబ్దం లేదా ఈ కాలం ఎలా ఉంటుందో మీరు మక్కికి మక్కి అదే ప్రపంచం కనబడతా చూడండి. అదే పౌలు గారు మరలా ఏం కోట్ చేస్తున్నాడో చూడండి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, అంచె దినములలో అన్నట్టు. తిమోతి కాపరి నువ్వు జాగ్రత్త, అంత్య దినాలలో అపాయకరమైన కాలం వస్తుంది. అది వచ్చింది, వస్తుంది, వస్తుంది అన్నట్టు. వచ్చింది కూడా. ఆ రోజు రోమపత్రికలో ఏమైతే మాట్లాడాడో మీరు బాగా వినండి, ఈరోజు ఈ కాలంలో కూడా ఏం జరగబోతుందో దైవ ప్రేరణతో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్ఞనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారే ఇండియు, దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు, ఇట్టి వారికి ఇముకుడవ ఇండుము. రోమపత్రికలో అట్టి వారితో కలిసిపోతున్నారట. కాపరే నువ్వు మాత్రం వాళ్ళతో కలవకో అంటాడు. ఏం కనబడుతుంది అయ్యా 2 అద్దాలంటే, ఆ అద్దంలో ఏం కనబడుతుందో ఈ అద్దంలో అదే కనబడుతుంది. చూసారా బాప్తిస్మిచ్చే యోహాను కాలం ఎలా అయితే ఉందో ఈ కాలం కూడా అలానే ఉంది. వాక్యమట ఎవరి ద్వారా మాట్లాడాలని ఎదురు చూస్తుందట, కానీ నీ ద్వారా నేను మాట్లాడడానికి నేను రెడీకున్నానని దేవుని ఆలోచన ఉన్నా, మేము రెడీగా లేమని మనుషుల యొక్క వైఖరి చెబుతుందట. ఎందుకు? అట్టి వారితో కలిసి సంతోషంగా తిరిగేస్తుందట సంఘం కూడా. తిరిగి ఎట్లా? ఈరోజు సేవ అంటే ఏంటండి? మనకు నచ్చినట్టు చేయడమే సేవ అంటే. ఆ రోజు సేవ అంటే ఏంటో తెలుసా? చూడండి ఎడారి జీవితాలు ఎలా ఉన్నాయో. ఆ రోజు సేవ అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు లోబడి బతకడం సేవ అంటే. ఈరోజు సేవ అంటే ఏంటో తెలుసా? మనకు నచ్చినట్టు చేయడం సేవ అంటే. పరుదులు దాటి అద్దులు మీరి దేవుడు తీసిన గీతను చెరిపోయడానికి కూడా మనం ఏమాత్రం వెనకడం, అది ఈరోజున్న సేవ. లేదా చెప్పండి అట్లానే ఉంది. ఇప్పుడు నాకు వస్తున్న ప్రశ్న, మరి ఇలాంటి పరిస్థితులకి, ఆ రాజకీయ ప్రపంచానికి, ఆ సామాజిక స్పృహకి, ఆ కొత్త మతాలకి, ఆ భయంకరమైన మోడుబారిపోయిన ఆ రాజకీయ వైఖరికి ఆన్సర్ ఏంటయ్యా అంటే దేవుడు ఏమని రాయించాడు తెలుసా? వాక్యము ఎతుక్కుంటూ వచ్చిందట. మీకు అర్థమైందో లేదో, దాన్ని ఏమన్నారు తెలుసా? చీకటి కాలములో ఒక ఆశాజ్యోతట ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. నిజమే, లోకమంతా చీకటితో నిండిపోయింది. దేవుని కళ్ళల్లో నుండి చూస్తే ఎక్కడో మిలుక్కు మిలుక్కుమని మెరుస్తున్నాడు అరణ్యంలో.
ఆ అబ్బాయిని తొక్కుంటూ వాక్యం వచ్చిందట, నీ ద్వారా మాట్లాడుతానని. వాక్యమే అవసరమండి సమాజానికి. వాక్యం లేకపోతే సమాజం మారదా అంటే నేను చెబుతున్నాను, మారదు. ఎందుకో చెప్పనా, కంపారిజన్ ఒకసారి మీరు చూడండి, ఒకసారి పోలిక, ఒకసారి కొలిసే విధానం ఒకసారి మీరు చూడండి. మార్పు అంటే సమాజం, విప్లవకారులు ఏమనుకున్నారు తెలుసా, జీతభత్యాల కొరకు పోరాటం అనుకున్నారు. జీతాలు పెంచండి, జీతాలు పెంచండి, జీతాలు పెంచండి, జీతాలు పెంచండి. పోరాటం జీతాల కొరకైతే సొసైటీలో మార్పు వస్తాదా? ఏం చేశారు, కార్మిక సంఘాలు వచ్చాయి, సమ్మెలు వచ్చాయి, రాస్తారోకలు వచ్చాయి, ధర్నాలు వచ్చాయి. దేని కొరకై అంటే మా జీవితాలు మారాలంటే మీరు జీతాలు పెంచండి అన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. జీతాలు పెరిగాయి, జీతాల వెనకాలే కుటుంబాలు నాశనం అయిపోయాయి. లేదా చెప్పండి, అకౌంట్లో డబ్బు ఫుల్గా ఉంది, ఫ్యామిలీల్లో అశాంతి, నీరసం, ఒంటరితనం, బెడద, భయం, గొడవలు, అశ్లీలత, భయంకరమైన దృశ్యాలు, ఇవన్నీ కుటుంబంలో వెనకే వచ్చే. జీతం పెరిగితే మీరు బాగా వినండి, జీతం పెరిగితే జీవితాలు బాగుపడవు అంటే వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, బాగుపడవు. పెరగాల్సింది జీతం కదట. నెక్స్ట్, మంచి ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నాం. ఇందాక చెప్పాను, దుర్మార్గుడు దిగిపోయి ఎవడొచ్చాడట, పాపాత్ముడు వచ్చాడన్నాడు కవి. నిజమే, ప్రభుత్వాలు మారినా మనిషి మనస్సు మారదు. నెక్స్ట్, పౌరులకు మెరుగైన విద్య రావాలన్నారట. పౌరులకు ఎక్కడైతే మెరుగైన విద్య స్వేచ్ఛ దొరుకుద్దో సొసైటీలో మార్పు వస్తుంది అన్నారట. మెరుగైన విద్య వచ్చింది, టెక్నాలజీతో ఈరోజు బోధిస్తున్నారు. నేను అంటాను, మెరుగైన విద్య, మెరుగైన విద్య ఏం తెచ్చిందయ్యా అంటే జైళ్ళలో సంఖ్య పెంచింది, నేరాల్లో కేసులు చిట్ట పెరిగింది. నీకు మరలా వచ్చే డౌట్ ఏంటంటే విద్య సమాజానికి మార్పు అవుదా అంటే, మనిషి మైండ్ ఎదగడానికి మార్పు అవుద్దేమో కానీ హృదయం మారడానికి అది మార్పుకి కారణం అది అవ్వదు. అందుకే దేవునికి తెలుసు, ఇలా ఉక్కిరి బిక్కిరైపోయిన ఈ ప్రపంచంలోనికి దేవుడు ఏం పంపాడట, అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వాక్యం పంపాడట. ఈ చీకటి ప్రపంచం ఎన్నో ధర్నాలతో, రాజకీయ ఒత్తిళ్లతో స్పృహ కోల్పోయి అడ్డదిడ్డంగా బలమైన బలహీనమైన కార్యాలు చేస్తూ అవమానము పాపము ఏకమైపోయి ఏలికలే దానికి రూపమైపోయి జరిగిపోతున్న కాలంలో దేవుడు ఎదురు చూసింది, నా వాక్యం సమాజంలోనికి వెళ్ళాలి. ఆ వాక్యం వచ్చే టయానికి అబ్బాయి రెడీగా ఉన్నాడట. మీకు విషయం చెప్పనా, వాక్యం రావాలి అంటే నువ్వు రెడీగా ఉండాలి. మనం రెడీగా ఉండం, కానీ మనకు ఉండే తొద్న, కుతూహలం, గిలి ఏంటి చెప్పనా, వాక్యం చెప్పాలని గిలి మనకి. చెప్పు మంచిదే, నువ్వు వాక్యం చెప్పాలంటే ముందు నీ ఏది నీ దగ్గర నీతి నిజాయితీ, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అదొక మాట, ఇది ఒక మాట, నువ్వురా నా సేవ చేసేది అనుకుంటాడు. నీలోనే క్యారెక్టర్ లేకపోతే, నీలోనే నిలకలు లేకపోతే, నీలోనే ప్రత్యేకత లేకపోతే, నీలోనే ప్రతిష్ఠత లేకపోతే, నీలో తినే దగ్గర కట్టలు లేకపోతే, నీలో కట్టుకునే బట్ట దగ్గర కట్టలు లేకపోతే, నీలో నీ చూపుడు దగ్గర కట్ట, నీ చూపుల దగ్గర కట్టలు లేకపోతే, నీ ఆలోచన దగ్గర కట్టడం లేకపోతే వాక్యమా అని నిదుక్కుని వచ్చేది. ఇవన్నీ కట్టేసుకో, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాను, మాటిచ్చాను బాప్తిసంలో, ఇక నాయందు జీవించేవాడు క్రీస్తే కానీ నేను కాదని ఆ ప్రభువుకు మాటిచ్చానని నీతో నువ్వే చెప్పుకో. ఆయన రావడమైనా జరగాలి, నేను పోవడమైనా జరగాలి, ఈ రెండిట్లో నా మాట నా నడక తప్పడానికి వీల్లేదని కసిగా బతుకు. దేవుడు మురిసిపోతాడు నేను చూసి, ఆయన వాక్యం నీ హృదయంలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను కొరకు ఒక పండితుడు ఏమని అంటాడంటే, ఆయన ఇమేజ్ చూడండి, ప్రతి మానవ ఆకారానికట కళ్ళు కిటికీ లాంటి వాడు, ఆ ఫస్ట్ ఇమేజ్ అయితే ఆ మెడలో సంఖ్య ఏదో ఆలోచుకుని ఉంటుంది కదా, అది
మీరు బాగా వినండి, మీరు ఇమేజిన్ చూడండి. ప్రతి మానవ ఆకారానికట ఈ రెండు కళ్ళు ఏంటట? కిటికీలు లాంటివట. దాని ప్రసంగి కూడా ఉటంకించడు మనకు తెలుసు. అయితే ఆ రెండు కిటికీల్లో నుంచి మీరు బాగా వినండి, ఆ రెండు కిటికీల్లో నుండి ఒక్కసారి మీరు అలా దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తే ఆ కిటికీలో నుండి మీకు లబ్ డబ్ అని కొట్టుకుంటూ రగిలిపోతున్న ఒక గుండె కనబడుతుందట. ఆ గుండె ఏమంటుందయ్యా అంటే, దేవుని కొరకు బతికేయాలంటుందట. ఆ హృదయంలో ఏముందయ్యా అంటే, దేవుని కొరకు ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా ఆత్రుతుందట. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మనకు కనిపించే శబ్దం ఏంటయ్యా అంటే, కసిగా బతకాలని ఆ హృదయం చెప్తుందట. అది జీవితం అంటే. అలాంటి బోధకుడు, అలాంటి నిష్ట కలిగిన జీవితం కలిగిన వాడు నది ఒడ్డుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు జనులు గుంపులు గుంపులు వచ్చి ఏం చెబుతాడో అని వింటున్నారట. ఏం చెబుతున్నాడు? ఆయన స్వనీతి చెప్పుకోలేదు, ఆయన గురించి మాట్లాడుకోలేదు ఆయన. మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, మారు మనస్సు పొందండి అని. మారు మనస్సు పొందండి అని మాట్లాడుతుంటే ఆయన వాగ్దాటి వింటున్నప్పుడు ప్రజలకి గుసగుసలు స్టార్ట్ అయ్యాట. ఏంటి ఈ మాట ఎలా ఉంది? ఇంత అధికారమా? ఇంత మామాటం లేని మాటలా? మనిషి ముఖం కూడా చూడట్లేదే, చిన్న పెద్ద అని కూడా లెక్క చేయట్లేదే, ఇంత మోమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంది అని వాళ్ళకు పెద్ద ప్రశ్న వచ్చిందట. ఏమిటయ్యా ప్రశ్న అంటే, ఆ ప్రజలు ఊహించుకోండి, వారు నోరికి చేతులు అడ్డు పెట్టుకుని యోహానుకు పక్కగా మాట్లాడుకుంటున్నారట. ఏమని తెలుసా? ఈయన ఇలా ఉన్నాడే, ఈయన ఎవరంటావు అని. ఈయనెవరు? మెస్సయ్య అంటావా? ఏలియా అంటావా? ఎర్మియానా? లేదా ఆ ప్రవక్త? ఈయనెవరు అని జనుల్లో గుంపులు గుంపులుగా గుసగుసలు మొదలయ్యేట. ధైర్యం చేసిన కొందరు, ఏమడగాలో తెలియని కొందరు సైలెంట్ అయిపోతే, కొందరు ప్రత్యేకమైన ఎత్తులను రెడీ చేసి, మనం ఎన్ని రోజులు ఆయన గురించి ఇలా మాట్లాడుకోవడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఆయన గురించి గుసగుసలు, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేరుగా ఆయన్ని అడుగుదాం అనుకున్నారట. బాప్తిస్మిచ్చి యోహాన దగ్గరకు వచ్చారట. ఏమని అడగడానికి? నీవెవరు అని అడగడానికి. ఎందుకు? ఆయన వైఖరి, ఆయన మాట వీళ్ళ ఊహలకే అందడం లేదు చూడండి. నీవెవరు అని అడిగారట. మనమైతే ఏం చేద్దాం? బొడుద్దయిల్లారా, కనబట్టలేదురా, ఎవరనుకుంటున్నారు నన్ను? ప్రత్యేకమైన వ్యక్తి మీలా అనుకుంటున్నారా అని, నా బతుకును బట్టి నా స్వనీతితో ఎదుటోళ్ళు తక్కువ చేసి మాట్లాడదు. అదే కదా మనుషులుగా మనకున్నది. కాస్త మంచిగున్నామంటే అందరూ తక్కువ కనబడతారు మనకు. అదేంటో మరి, అది పాపమే, గుర్తుపెట్టుకోండి, అది పాపమే. యోహాను అలా మాట్లాడలేదట. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అయ్యంటే, నువ్వెవరు అన్నప్పుడు ఆయన్ని కొన్ని ట్యాగ్లైన్ చేస్తున్నారట. యోహానికి బాగా వినండి, ఆయన మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? మీకు ఏం వినపడుతుంది? నేను శబ్దం చేస్తున్నాను కదూ. మీరు యెషయా గ్రంథం చదివినప్పుడు అరణ్యంలో కేక అని చదువుకున్నారు కదా, ఆ శబ్దాన్ని నేనే. అయితే బాగా వినండి, అది ఆ కిందికి వస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని నువ్వైతే, నువ్వు మెస్సయ్యవా అని అడిగారట. కానీ ఆ మాటలు వింటున్నప్పుడండి, యోహాను గారిని ఒకవేళ దేవుడు ఇప్పుడే మనకి ఏదైనా వరం ఇచ్చి, వరాలు ఏముండవు, ఇప్పుడు వచ్చి, అంటే మీరు వరాలంటే మళ్ళీ దేనికి కలపకండి, ఇప్పుడు వచ్చి ఏం కావాలి జేమ్స్ నీకు అని అడిగితే, ఇప్పటికి ఇప్పుడు నీకు బెస్ట్గా ఏం కావాలంటే, మై లార్డ్ ఒక్కసారి ఆ బాప్తిస్మ ఇచ్చి ఆహాన్ని చూపిస్తావా అని అడగాలనిపిస్తుంది. ఎందుకు? ఆయన క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆయన చేసే ఆన్సర్స్ చూస్తే నిజంగా చూడాలనిపిస్తుంది. ఆయన చూద్దాం ఒకసారి, వస్తారా? వెళ్దాం రండి ఒకసారి. యోహాను సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం నుండి,
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నద్దకు పంపినప్పుడు కాగా వారు, మరి నీవెవరువు, నీవు ఏలియావా అని అడుగగా అతడు, కానని నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరించిన అక్కడ భాగమేనండి. కొన్ని పదాలు వటంగిస్తున్నాడు చూడండి దేవుడు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నద్దకు పంపినప్పుడు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఎవరో ఒకరిని పంపొచ్చు కదా, యాజకుల్ని లేవీల్ని పంపడం ఏంటి? ఎందుకంటే ఆ వ్యక్తిని చూస్తుంటే ఎవరో సాదాసీదాగా జనరల్ లైఫ్ని గడుపుతున్నవాడు మాట్లాడడం ఆ వ్యక్తితో సబబు కాదనిపిస్తుంది. అతను చాలా ప్రత్యేకముగా బ్రతుకుతున్నాడు కదా, ఆ ప్రత్యేకమైన వ్యక్తితో ప్రత్యేకమైన వ్యక్తులు మాట్లాడితేనే బాగుంటుంది అనిపించిందట పెద్ద మనుషులకి. చూసారా, ఆయన వైఖరి చూస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో చూడండి. యాజకులు అంటే ప్రత్యేకింపబడినవారు, లేవీలంటే ప్రత్యేకింపబడినవారు. అంటే ఎవరు పడితే వారు మాట్లాడే కన్నా యాజకుల్ని ఏర్పాటు చేసి లేవీల్ని ఏర్పాటు చేసి తీసుకెళ్ళి అడగండి ఆయన్ని. మీరు కూడా నియమింపబడిన వ్యక్తులు కదా, ప్రభుత్వం చేతనో ప్రజల చేతనో దేవుని చేతనో మొత్తం మీద మీరు నియమింపబడ్డారు. దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఇంతమంది ఉండగా ఆయన ఎక్కడి నుండి అరణ్యం నుండి వచ్చి ఇన్ని కేకలేస్తున్నాడే, ఆయన ఎవరు అడగండి అని పంపితే క్వశ్చన్ అడుగుతున్నారట, నీవెవరువి అని అన్నారు. అప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగుననక ఒప్పుకొనను క్రీస్తును కానని ఒప్పుకొనను. ఆ మాట చూడండి, ఏమని అడిగారంటే వాళ్ళు, నువ్వు క్రీస్తువా అని అడిగారు. అక్కడ ఒక మాట ఉంది, ఎరుగుననక. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? మన దగ్గర ఒక భయంకరమైన స్వభావం ఉంటుంది, అటు ఇటు సంబంధం లేని సంబంధాలు చెప్తుంటాం మనం. నీకు అర్థమైందా? ఒక ఆన్సర్ చేయొచ్చు, మీరు క్రీస్తు అనుకుంటున్నారా, అలా అనుకుంటున్నారా అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఒక డిఫరెంట్ పబ్లిసిటీ వస్తుంది చూడండి. అవునండి, క్రీస్తేమో కానీ ఆయన యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. డొంక తిరిగి స్వభావం లేదట, డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాడట, నేను క్రీస్తుని కాదు అన్నాడట. క్రీస్తు కాదన్నాడు చూడండి. నెక్స్ట్, కాగా వారు, మరి నీవెవరువు, నువ్వు ఏలియావా అని అడుగగా అతడు, కానను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరమిచ్చను. కాబట్టి వారు, నీవెవరువి, నిన్ను పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను గనక నిన్ను గూర్చి నువ్వు ఏమి చెప్పుకొనుచున్నావని అతడు అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరాలము చేయుటకు అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము. భాగవనం ఆయన చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు తెలుసా? ఆయన చెప్పుకోవడం ఏంటి, బైబిలే చెప్పింది ఏమని తెలుసా? ఆయన ఏలియా అని. బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? రాబోతున్న రారాజుకి ముందు నడిచే దూత అని ఆయన చెప్పుకోవచ్చు. నేను ఎవరో తెలుసా? రాజు దూతని అని ఆయన చెప్పుకోవచ్చు. నేను ఏలియా స్వభావం కలిగిన ఏలియాని అని, నేను కూడా ప్రవక్తనే అని చెప్పుకోవచ్చు. అవేమీ చెప్పుకోవడానికి ఇష్టపడలేదంటే, ఏ కొంతమంది ఏమన్నారంటే, ఆయన ఏలి అన్న సంగతి ఆయనకే తెలియలేదన్నారు గొడవ లేకుండా. ఉద్దేశం అది కాదు, అన్ని తెలిసిన వాడికి ఆయన జీవితం యొక్క మూలమేటో తెలిసిన వాడికి ఆయన ఏంటో, ఆయన స్టాండింగ్ ఏంటో ఆయనకు తెలీదా? తెలుసు, కానీ ఏదో చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడంటే, ఆయన జీవితంలో ఒక మినిస్ట్రీ ఉంది ఆయనకి, ఒక పరిచర్య ఉంది ఆయనకి. ఏంటంటే, ప్రభుత్రోవలు సరాలము చేయాలి. ప్రభుత్రోవలు సరాలము చేయడం అంటే
వెనక ప్రభు వస్తున్నప్పుడు ఆయనకు అడ్డుకున్నవన్నీ పక్కకి తీసేయాలి. ఎంత గమ్మత్తు అంటే మీరు గమనించండి, నువ్వెవరవయ్యా అని ఏలి అని యోహాన్ అడిగితే యోహాన్ ఏమన్నా తెలుసా, నేను ఏలియను కూడా కాదని. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పనా, ఏమాత్రం వారిచ్చే ట్యాగ్ లైన్స్కి నేను ఊ అన్నాడు అనుకోండి విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. త్రోవను సరాలం చేయడం అంటే బాగా వినండి, త్రోవను సరాలం చేయడం అంటే సువార్త చెప్పడమే కాదు, నీకొస్తున్న పబ్లిసిటీ నువ్వు పక్కకు జరిగి వెనకొస్తున్న ప్రభువును చూపించడమే త్రోవను సరాలము చేయటం. అది యోహాను చేస్తున్నాడు చూడండి. త్రోవను సరాలము చేయడం అంటే ఏంటయ్యా అంటే, నాకొస్తున్న పబ్లిసిటీ ప్రభువును కనబడకుండా చేస్తుందేమో అనుకుని పక్కకు జరిగిపోతున్నాడు చూడండి. మరి నువ్వెవరివి అంటే, వాళ్ళు అడిగిన దానికి ఇస్తున్న ఆన్సర్ ఏంటో చెప్పనా, నా వెనక ఒక ఆయన వస్తాడంటే, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరాను, ఇది నా పొజిషన్ అన్నాడు. చూసారా, అంటే ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని నేరుగా మనం చూస్తే యోహాను పక్కకి జరిగిపోయి ఎవరిని చూడమని చెప్తాడు తెలుసా, నా వెనకొస్తున్న క్రీస్తుని చూడండి అంటాం. ఈరోజు క్రీస్తుని చూపిస్తున్నామా మనం? ఈరోజు క్రీస్తుని చూపిస్తున్నామని చెప్పండి. లేదు, ఈ సంఘం ఎవరిదండి అంటే ప్రభు సంఘం అని చెప్పరు. ఏం చెప్తారు, పలానా పాస్టర్ గారి సంఘం అండి, అది ఆయన సంఘం అండి, ఇది ఈయన సంఘం అండి. చూసారా, మనం పక్కకి జరిగిపోవాలట. త్రోవను సరాలం చేయడం అంటే నువ్వు కూడా పక్కకి నిలబడి ప్రభువుని చూపించడమే. ఒకరోజు ఒక విషయం జరిగింది ఇదే సందర్భంలో. ఏం జరిగింది అయ్యా అంటే, మీరు కిందికి వెళ్ళిపోతే మీరు బాగా వినండి, 28 అయిపోయింది అక్కడ సందర్భం. 35 మరనాడు మరలా యోహానును శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పాను, మా ఇద్దరు శిష్యులు విని యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. ఎంతో అది మీరు ఊహించుకోండి ఒకసారి, ఆ రోజు ఏం జరుగుంటో తెలుసా, యోహాను గారు ఇలా నడిచెళ్తున్నారు, యోహాను గారితో పాటు ఆయనకి పరిచర్య చేస్తున్న ప్రియులైన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఎవరయ్యా ప్రియాతి ప్రియమైన శిష్యులు అంటే, అందులో పేతురు గారి యొక్క సహోదరుడు ఆంద్రేయ. ఆయన్నే వెంబడిస్తున్నారట, ఆయనకే శిష్యరకం చేస్తున్నారట, ఆయనతో పాటు తిరుగుతున్నారట. కానీ గమనించండి, ఆయన ఎలా నడుచుకుంటూ ఆ శిష్యులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తున్నాడట. ఆ రోజు యోహాను అంటున్నాడు, ఇదిగో సహోదరులారా, నన్ను వెంబడిస్తున్న నా శిష్యులారా. ఇంకో విషయం చెప్పనా, ఆయన ఎవరు అనుకుంటున్నారు, ఆయనే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంత విచిత్రం అంటే, ఆ మాట అక్కడ చెప్పిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు యోహాన్ని అక్కడే వదిలేసి క్రీస్తు వెళ్ళిపోయారట. ఈరోజు మనమైతే మన మొహం చిన్నబుచ్చు చేసుకుంటున్నాం. మీరు బాగా వినండి, ప్రభు ఈ తరంలో లేడు, కానీ ఒకవేళ ప్రభు ఈ తరంలో ఉంటే ప్రభువు దగ్గర కూడా ఎల్లనేని బోధకులున్న కాలం ఇది. మీరు మాతోనే తిరగండి, మాతోనే ఉండండి, మా కోసమే మాట్లాడుకోండి, మా సంఘంలోనే ఉండండి. ఈరోజు సినిమా యాక్టర్లకు ఫ్యాన్స్ ఉన్నట్టు ఈరోజు పాస్టర్లకు కూడా ఫ్యాన్స్ పెరిగిపరచుకోండి. ఏం జరుగుతుంది చూడండి, సంఘంలో జరగట్లా, అదే జరుగుతుంది. అదే ఆ రోజు జరిగిన యోహానుకు జరిగింది మనకు జరుగుతుంది నేను చెప్తున్నాను. ఆ రోజు నిర్దాక్షిణ్యంగా అక్కడ వదిలేసి యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయారట. ఈరోజు ఎవరైనా మన సంఘం నుండి నా దగ్గరకు వచ్చేవారు రావడం మానేసి వేరొక దిక్కుని వెళుతున్నారంటే నేను ఎందుకు మదన పడిపోతున్నానంటే, ఎక్కడుంటే ఏముంది ప్రభువుకు దగ్గరకు ఉన్నారని నేను ఉండలేకపోతున్నానంటే దాని అర్థం ఏంటో చెప్పనా, నేను ప్రభువుని కూడా కప్పేసే స్వభావం నాలో ఉందట. ఒక ఆయన ఇలా అన్నట్టు, నీ దగ్గరున్న గొర్రెలు నీ దగ్గర ఉండకుండా ఆ గొర్రెలు వేరే దొడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయంటే నువ్వు సరిగ్గా మేతెట్టడం లేదన్నారట. నిజమే కదా,
నీ దగ్గరే మేత బాగా దొరికితే అవి ఏరే దొడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తాయి అన్నారు. ఎక్కడ వాక్యం దొరికితే గొర్రె పిల్లలు అక్కడికి పోతాయి. సంఘం రోజు రోజుకి తగ్గిపోతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపం మొదట నీలో ఉండుండాలి, రెండు ప్రజలైన లోపం ఉండుండాలి. ప్రజలు ఎలాంటి వారు తెలుసా, ఇప్పుడే పొగుడతారు ఆ డోరు దాటి, అప్పుడే ఏమంటారు తెలుసా, అదే నోరుతో నిందలేస్తారు. అందుకే యోహాను గారి జీవితంలో ఇలాంటి జరుగుతుందా జరగదో లేదో తర్వాత విషయం, కానీ ప్రభు విషయంలో జరిగింది చూడండి. చూద్దాం ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం, త్వరగా లూకా సువార్త 4వ అధ్యాయం 16వచనం నుండి, లూకా సువార్త 4వ అధ్యాయం 16వచనం నుండి, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. సొంతూరు వచ్చాడు ఎవరు, ప్రభు. తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా భాగం వినండి. ఆ మాట మరలా మన గోమ్మ మీద కొట్టినట్టు ఉంది చూడండి. ఆయనకు వాడుక ఉందట. ఏంటిది, వెళ్ళి బైబిల్ చదువుకోవటం. బైబిల్ ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ దొరకలేదట. మరి ఎక్కడ దొరుకుద్దట, సమాజ మందిరంలో దొరుకుద్దట. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ దొరకదు కనుక బైబిల్ దగ్గరికి ప్రభువే వెళ్ళి వాడుకు చెప్పిన ఏం చేస్తున్నాడట, చదువుకుంటున్నాడట. ఈరోజు బైబిల్ మన దగ్గర ఉన్నా మనకి ఏమి లేదో తెలుసా, బైబిల్ చదువుకోవడం వాడుకగా లేదు మన జీవితాలకి. బ్రష్ చేసుకోవడం వాడుక, మూడు పూటలు కాదు 4 పూటలు తినడం వాడుక, ఇంకా ఎన్నున్నాయో మనకు అలవాట్లు. మనకు లేని అలవాటు ఏంటంటే చేతుల్లో బైబిల్ ఉన్న బైబిల్ మనం చదవం. ప్రభువే ప్రతిదినం వాడుకగా వెళ్ళి బైబిల్ చదువుతున్నారంటే మరి నీ నా ఆత్మీయ జీవితానికి ఇంకా రోజేటి. ప్రతిరోజు చచ్చిపోయేంత వరకు బైబిల్ చదువుతూనే ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, జీవితానికి ఆత్మీయ జీవితానికి విశ్వాసకి రెండు ఎప్పుడూ ప్రాముఖ్యమైనవి. ఆ రెండు ఏంటయ్యా అంటే, ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, ప్రార్థనలో నువ్వు దేవునితో మాట్లాడతావట, వాక్యంలో దేవుడు నీతో మాట్లాడతాడట. ఈ రెండు విశ్వాసం ఉండాలట. ప్రార్థనలో నువ్వు మాట్లాడతావు, వాక్యంలో ఆయన నీతో మాట్లాడుతుంటాడు. ఈ రెండింటిలో ఒకటి లేకపోయినా నీకు జాడ్యం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ప్రభు ఏం చేస్తున్నాడయ్యా అంటే రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ప్రకటన చేస్తాడు, వాడికి చెప్పుని వెళ్ళి బైబిల్ చదువుకుంటాడు. అలా బైబిల్ చదవడానికి వెళ్ళాడట ఆయన. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, శరసాల్లో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డు వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవాత్సల్యము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకి దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరు చూడగా ఆయన నేడు మీ ఇనికిళ్ళలో లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏమని కితాపిస్తున్నారు, ఎంత మంచి మాటలు వాక్యం చెబుతున్నారు, ఎంత బాగా పొగుడుతున్నారు చూసారా, ఎంత బాగా చెప్తారండి వాక్యం అయినా అనురే, ఎంత చక్కగా చెబుతాడండి వాక్యం అయినా, దయగల మాటలు, హృదయం తెప్పరెళ్ళిపోయేలా వాక్యం చెబుతారని ప్రభువుని పొగుడుతున్నారట. ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కదా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి కఫర్నహూములో ఏ కార్యము నువ్వు చేసేదని మేము వింటిమో, ఆ కార్యము ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో చెప్పుదురు నిశ్చయముగా. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను, కాబట్టి మీ దగ్గర నేను ఏం చేయను, కార్యము చేయను అన్నాడు.
ఎందుకు కార్యము చేయడంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏలియా దినములు ఎందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్ అనేక మంది యుదవరాండ్లు ఉండడం ఏలియా సిదోనులో ఉన్న సారెపతన ఊర్లో ఉన్న యుదవరాండ్ల యుద్ధకే కానీ మరి యవని యుద్ధకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఏలీషియా కాలం ముందు ఇశ్రాయేల్ అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధునందలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి ఎల్లగొట్టి ఆయనను తలక్రిందులుగా ప్రడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను లాక్కెళ్ళిపోయారంట. చూడండి, ఏ నోరైతే పొగిడింది ఇప్పుడు ఆ నోరే ఏం చేస్తుంది? తిట్టుకుంటూ ఆయన పట్టుకొని ఆయన వస్త్రాలు పట్టుకొని బాగా వినండి, ఆ కొండ పైకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి గెంటేయడానికి రెడీ అయిపోయారట. ప్రజలు అలాంటి వాళ్ళు తెలుసా, పొగుడుతారు తర్వాత తిడతారు. వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేస్తారు. ఎందుకు అంతలా మాట్లాడారంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, మీలో విశ్వాసం లేకపోతే నేను కార్యము చేయలేను అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, స్వదేశంలో ప్రవక్త ఘనత పొందడు. అంటే అందరూ ఏమనుకున్నారు తెలుసా, మా ఊర్లో నాకు మంచి సాక్ష్యం ఏంటంటే మరి ఇదే అన్నారు. అది కాదు అర్థం. అక్కడ అర్థం ఏంటంటే ప్రజలకి బోధకుడు దగ్గరగా ఉంటే వారికి విలువ తెలియదని అర్థం. నీకు పేరు రాదు, వాళ్ళకి కావాలని తిరగబడతారని అక్కడ నీకు ఏదో నువ్వేదో ఉత్తమ పురుషుడు అని నువ్వు నిరూపించుకోవడానికి ఇది పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఉన్న ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రజలు ఎప్పుడు ఏం చూస్తారో, నువ్వెంత మంచిగా మాట్లాడు, నువ్వెంతగా చెప్పు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా, ఈ అబ్బాయి ఆ యోసేపు కుమారుడేనా అని చెప్పుకుంటారు, ఈ అబ్బాయి పలానా వడ్రంగవాణి కుమారుడేనా అని చెప్పుకుంటారు. నువ్వెంత బాగా మాట్లాడు, మీ ఫ్యామిలీస్ని, నీ బ్యాక్గ్రౌండ్ని, నీ స్టాండింగు ఇవే చూస్తారు తప్ప నీ మాటలు చూడరు. మీ మధ్య నేను ఎందుకు కార్యము చేయనట్టున్నానంటే నా విలువ మీకు తెలియట్లేదు. నా విలువ మీకు తెలియట్లేదు కనుక విశ్వాసం ఉన్న దగ్గరే కార్యం జరుగుద్ది. ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అనేక మంది యుదవరాండ్లు ఉన్న విశ్వాసి అయిన యుదవరాండ్ల దగ్గరికే వెళ్ళాడు ఆయన. ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు, అనేక మంది ఉన్న విశ్వాసం ఉన్న నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గరికి. అది నా ఇల్లు అయినా, నా ఊరైనా, ఏ ఊరైనా. అది ప్రజలకు నచ్చలేదట, అప్పుడే పొగిడేరట అదే నోరుతో. మరలా అదే నోరుతో తిట్టుకుంటూ ప్రభుని ఏం చేయాలనుకున్నారట, గెంటేయాలనుకున్నారట, చంపేయాలనుకున్నారట. చూసారా, ఇది ప్రజలు. అలాంటి పబ్లిసిటీ ఇచ్చే ప్రజలు వచ్చి నువ్వెవరివి అని అడుగుతున్నారట. ఎవరిని? యోహాన్ని. యోహాన్ ఏమన్నాడు తెలుసా, నా వెనుకొస్తున్న వాడిని చూపించేవాడినే తప్ప నా దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా, ఈయనకన్నా గొప్ప ప్రవక్త లేడని చెప్పింది. స్త్రీల కనిన వారిలో ఈయనకన్నా గొప్పవాడు పుట్టలేదని చెప్పింది. కానీ ఆయన ఏం చెప్పుకున్నాడు తెలుసా, నాకు ఏమాత్రం నన్ను నేను ఒప్పుకుని గౌరవించుకున్నా నేను ప్రభు మహిమను దొంగిలించిన వాడిని అవుతాను. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా, నేనేం కాదు, నా పొజిషన్ ఏంటంటే ఆయన చెప్పులు మోయడానికి కూడా పనికిరానన్నాడు. కానీ బైబిల్ మాత్రం ఏముందో తెలుసా, ఆయన గొప్పవాడు అంతే. ఒకడో రోజు ఈయన గురించి మాట్లాడుతుంటే హైదరాబాద్లో వచ్చి ఏమన్నాడు కూడా తెలుసా, ప్రసంగం అయిన తర్వాత అంత అయ్యాక పడిపోయిన యోహాను కోసం చెప్పి ఎవరు నిలబెడదామని అని అడిగారు నన్ను. మీకు అర్థమైందో లేదో, అంత ఈజీగా అర్థమో మనకి ఇలాంటివి ఏంటో మరి. మీకు అర్థమైందా, పడిపోయిన యోహాను కొరకు చెప్పి మీరు ఎవరు నిలబడతామని యోహాను కొరకు చెప్తున్నాను. యోహాను పడిపోలేదు ఎక్కడుంది, యోహాను పడిపోలేదు ఎక్కడ? మరి అనుమానించారు అంటే అది అనుమానించడం కాదు, మీకు ఆల్రెడీ చెప్పారు చాలామంది మొదటి తరగతుల్లో కూడా మనం చెప్పుకున్నాం. అది అనుమానించడం కాదు, ఆ అనుమానాన్ని ధృవీకరణ చేసుకోవడానికి శిష్యుల్ని పంపించాడు. అంటే శిష్యులు మరింత బలము పొందుకోవడానికి, ఆయన అనుమానం వ్యక్తం చేయడానికి కాదు, మరి వారుకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి. అందుకే ఆయన ఆ మాట మాట్లాడాడు. అందరూ అనుకున్నారు ఆయనకి లాస్ట్ బెంచ్, పరలోకంలో బెంచులు కుర్చీలు నేలలు అలాంటివి ఏముండవు, నీకు ఇంకా సినిమా అట్మాస్ఫియర్ బాగలేదేమో, అలాంటివి ఏముండవు అక్కడ బెంచ్ లేడు దరిద్రం,
అక్కడ ఏముండో, అక్కడ అందరికీ ఒకే ఒక సింహాసనం, తండ్రి కుడిపార్శ్వం. మరి వెనకనున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని ఉంది కదా, ఆ వెనకనున్నవాడి కంటే ఒక సామాన్యుడు విశ్వాసి గొప్పవాడని ఉంది కదా అంటే అదేంటయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఈయనెవరో తెలుసా, పెండ్లు కుమారుడికి పెండ్లు కూతురు కాదు, ఎవరు, యోహాను. పెండ్లు కూతురు ఎవరయ్యా అంటే పరలోక రాజ్యములో విశ్వాసులు అంటే సంఘం. మీరు ఎంత గొప్పవారు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రవక్తలలో గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఆయన, ఆయనకున్న గొప్ప ఆధిక్యత ఎవరికిందయ్యా అంటే దేవుని రాజ్యమైన సంఘంలో ఉన్న ఒక విశ్వాసకుందట. అది ఆ మాట మాట్లాడుతుంది, పరలోక రాజ్యంలో యోహాను కంటే అలుపుడు గొప్పవాడంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. పరలోక రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే సంఘం. సంఘంలో మనకన్నా యోహానే తక్కువట. ఎందుకంటే ఎట్లానయ్యా అంటే వాళ్ళందరూ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసారు, ఆ రాజ్యంలో వారు ఉండలేదు. ప్రవక్తలు రాజ్యం కొరకు మాట్లాడారు, రాబోతుందని. ఆ రాజ్యం ఎవరయ్యా అంటే సంఘమే. సంఘం కొరకు చెప్పారు కానీ సంఘ సభ్యత్వాన్ని వారు పొందుకోలేదు. ఎందుకంటే పెండు కూతురు గొప్పదా, స్నేహితుడు గొప్పవాడయ్యా అంటే ఎవరు గొప్పవారు, పెండు కూతురే గొప్పది పెండ్లు కొడుక్కి. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెండు పీటల మీద ఎవరు ఉండాలి పక్కన, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆ టైంలో అణగుచ్చి పెడతారా, ఎవడిని, వీడు మా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆడేవాడు నువ్వు పక్క ఇల్లమ్మాయి అంటే నిన్నేమంటారు. ఆ సీన్లో ఎవరు ఇంపార్టెంట్ అయ్యా అంటే పెండ్లు కూతురు ఇంపార్టెంట్. మరి ఈ ఆహాన్ ఎవరయ్యా అంటే ఆ పెండ్లు కుమారుని స్వరం విని సంతోషించే స్నేహితుడు నేను అన్నాడు ఆయన ఈ ఆహాన్ సువార్తలోనే. అంటే యోహానికి మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనం అంటుగట్టబడ్డాం, కడగబడ్డాం, రక్షింపబడ్డం పెండ్లు కూతురు, ఆయన స్నేహితుడు. ఆ గొప్ప స్నేహితుడు ఏం మాట్లాడుతున్నాడు అయ్యా అంటే నది దగ్గర నిలబడి గొప్ప శబ్దంతో మారు మనసు కొరకు మాట్లాడుతున్నాడట. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త, త్వర త్వరగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మారు మనసు పొందుడని యోధయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రజలే ఎదుక్కుంటూ వచ్చారట, ప్రజల్ని ఎదుక్కుంటూ ఈయన వెళ్ళలేదట. ఎంత విచిత్రం ఏంటంటే ఆయన ప్రసంగం చేసేది ఎక్కడయ్యా అంటే బాప్తిసం తొట్టి పక్కనే ప్రసంగం చేస్తున్నాడు. ఆయనకి నమ్మకం ఏంటంటే వచ్చిన వారందరికీ బాప్తిసం ఇచ్చి పంపించేయడానికి. మన ప్రసంగాలు ఎక్కడా, మనకి చాలా దూరం ఉంటుంది. ఎంత విచిత్రమో చూడండి, ఆయన ప్రసంగానికట కఠినులు, కఠినమైన మనసు కలిగిన వారు మారిపోయారట, కఠినాత్ములు మారిపోయారట. మారు మనసు పొందండి అంటే మారిపోతారా? ఇప్పుడు నేనంటాను మారిపోతారా? మొండు బకాయిలు ఉన్నాయి మారిపోతారా చెప్పండి? మారు మనసు పొందండి అంటే మారిపోరు. మరి ఎట్లా మారుతారయ్యా మనుషులు అంటే, మీరు బాగా వినండి, ఆ ప్రసంగంలో పరిశుద్ధాత్ముని నడిపిప్పుంటే ప్రజలు మారిపోతారు. ఈ మధ్య ఒక పెద్ద ప్రశ్న అడిగారు ఒక ఆయన దుబాయ్ నుండి. ఏమిటంటే ప్రశ్న, బ్రదరు అందరూ పరిశుద్ధాత్మతోనే మాట్లాడుతున్నావు అంటున్నారు కదా, నువ్వు మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, బయటోడు మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడితోనే మాట్లాడుతున్నావు అంటున్నారు, అందరూ పరిశుద్ధాత్మని దేవుని సహాయంతోనే మాట్లాడితే ఇంతమంది పరిశుద్ధాత్మనితో మాట్లాడినప్పుడు ఈ బోధల్లో వ్యత్యాసాలు ఏంటని అడిగాడు ఆయన. అప్పుడు నేను ఇచ్చాను ఒకే మాట అనిపించింది నాకు, అన్నా బోధలో వ్యత్యాసం కాదు, అది పరిశుద్ధాత్మని చేత నడిపింపబడిన సమాధానకరమైన ప్రసంగమే అనడానికి గుర్తు ఏంటో చెప్పనా, బైబిల్లో పరిశుద్ధాత్మను గురించి ఒక మాట ఉందన్నా. ఏమిటా మాట అంటే చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి,
తీర్పును గుచ్చి లోకమును ఒప్పుగొన చేయును. బాగా వినంటే, ఏది పరిశుద్ధాత్మను చేత నడిపింపబడే ప్రసంగం అని నువ్వు నిగ్గు తేల్చుకోవలసిన కొలత ఏంటయ్యా అంటే గుర్తుపెట్టుకో, ఆ ప్రసంగం విన్న తర్వాతట ప్రజలు పాపాన్ని ఒప్పుకుంటారట. ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదని నువ్వు ఎలా కొలవాలయ్యా అంటే గుర్తుపెట్టుకో, నీ ప్రసంగం విన్న తర్వాత దేవునికి ఆ వ్యక్తికి ఎంత అఘాతం ఉండిపోయిందో, నేను దేవునికి ఎంత దూరం జరిగిపోయానో, వింటున్న వాడికి ఎప్పుడైతే అర్థమైందో, నీ నడిపింపు పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుందని గుర్తుపెట్టుకో. అదే గుర్తు. ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేదని నాకు ఎలా అర్థమవ్వాలయ్యా అంటే, ఆ ప్రసంగం తర్వాత నాలో ఇంత కాకపోయినా ఇంతైనా ఒప్పుకోలు మార్పు రావాలి. అదే ఆత్మ నడిపింపు. ఈరోజు ఏమున్నాయో ఏ ప్రసంగంలో అంటే కొత్త పాయింట్లు ఉన్నాయండి. మరి ఎందుకో కొత్త పాయింట్లు, దేనికి కొత్త పాయింట్లు, ఎక్కడికి వెళ్దామని? నాయన వచ్చే కదా నాయన పరలోకం రావాలంటే నీకు ఒక జీకే టెస్ట్ పెడతాను అంటాడు ఆయన. చెప్పు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు ఆ మాట ఎక్కడుంది, మీలో ఎవరు జ్ఞానులు అని అడగడు ఆయన. ఆ రోజు ఆయన అడిగేది ఏంటో తెలుసా, నీ పాపాన్ని ఒప్పుకున్నావా, నీ పాపాన్ని ప్రభు రక్తం చేత కడిగేసుకున్నావా. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ సన్నిధిలో ఉంటే, ఒకవేళ మీరు వినేవారుగా ఉంటే మీకు ఒక మాట గుర్తు రావాలి, ఆయన నీ పాపాన్ని గూర్చి రాబోతున్న తీర్పును గూర్చి భయం కలిగి ఒప్పుకునేలా చేస్తారట. దేవా నన్ను కాపాడవయ్యాన్ని మనసులో నుంచి మాట్లాడతారట. అదే పరిశుద్ధాత్ముడి ప్రసంగంలో ఉన్నాడనడానికి గుర్తదే. ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు పొందుడంటే మారిపోలేదు. ఆ ప్రసంగంలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఆ రోజు మనుషులు మారిపోయారట. ఎవరెవరు ఏమని అడుగుతున్నారు తెలుసా, సుంకపు గుత్తదారులు, రకరకాల మనుషులు వచ్చి ఆయన ఏమని అడుగుతున్నారు చూడండి, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. చూద్దాం ఒకసారి లూకా సువార్త, చూడండి ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 7వచనం నుండి, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ప్రతిఫలము ఫలించుడి, ఫలము ఫలించుడు అబ్రహాము మాకు తండ్రని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. ఎంత సిగ్గుకరమైన మాట చెప్పినా, సమాజం బాగాలేదు, రాజకీయ వ్యవస్థ బాగాలేదు, వారి సమాజం అంతా చీకటితో నిండిపోతే వాళ్ళ భుజాలు ఎగరేసుకుంటూ చెప్పుకుంటున్న మాట ఏంటి తెలుసా, మేము అబ్రహాము కుమారులు అని చెప్పుకుంటున్నాం. మనకు కూడా ఆదేమో ఎక్కువ కదండి, మనకి చేయాల్సిన అన్నీ చేసేస్తాం, మనం చూడాల్సినవి అన్నీ చూసేస్తాం మనం. కానీ మనం ఏమంటాం తెలుసా, మేము క్రైస్తవులం బ్రదరు, ఆదివారం చచ్చిపోవాలి అంటాం. చూసారా, వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఆ రోజు ప్రపంచానికి ఈరోజు ప్రపంచానికి పెద్ద తేడా ఏమీ లేదు. మన మాటలు ఒకటి, మన చేతలు ఒకటి, మన పెద్దరికం ఒకటి, మనం చేసే పనులు ఒకటి, నా వాగ్దాటి ఒకటి, ఈరోజు ప్రసంగం ఒకటి, నా వెనకాల నా బతుకు ఒకటి. ఇలా ఉంటే మనం ఏం చెప్పుకుంటాం తెలుసా, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటాం. జాగ్రత్త. ఆ రోజు వచ్చి వాళ్ళు అడుగుతున్నారట ఏమని 10వచనంలో, అందుకు జనులు అలాగైతే మేము ఏం చేయవాలని అతను అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వండి, ఆహారము గలవాడు అలాగే చేయవాలని వారితో చెప్పును. డ్రెస్సులు ఎక్కువైపోతే పాత అయిపోయినాయి ఇవ్వడం కదట, అది కాదు సేవ. నీకు 2 జతలు ఉన్నాయా, నీ కళ్ళ ముందు నీ సహోదరుడు లేదా నీకు తెలిసిన వాడు, నీ కళ్ళ ముందే దౌర్భాగ్యంగా ఉన్నవాడు ఉంటే నీకు 2 జతలు ఉంటాయి, ఒక జత వాడికి ఇచ్చే. ఇది సేవ అంటే, మార్పు అంటే. అంతగా మారాం మనం, ఇలాగంటే బాధపడుతున్నారు ఈ మధ్య. ఏమని బాధపడుతున్నారు తెలుసా, వద్దురా మనం చెప్పుకోకూడదంటే చెప్పుకుంటే తప్పేట అంటున్నారు, ఇంకేమన్నా చెప్పండి, బాధ కదా అదంతా. ప్రభువు చెప్తున్నాడు ఏమని అంటే గుర్తుపెట్టుకోండి, ఏం చెబుతున్నాడయ్యా యోహాను ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నీకు తెలుసు వాళ్ళు ఏమిలో ఉన్నాడని. నేను అంటాను మనమే ఉన్నాం, చిన్నపాటి ఏదో
స్థానిక సంఘం కాకపోయినా నెలకొకసారి కూడుకొని వెళ్ళిపోతున్నాం. మీ మీ సహవాసాల్లో ఎవరెవరికి ఏ లోపం ఉందో మీకు తెలీదా? తెలుసు. ఆయన మీకు చేతులు ముందుకు వస్తాయా? రావు. ఒకవేళ ముందుకు వచ్చి నా చేతులు ఊరుకుంటాయా? చేయి పైకెత్తి చెప్తే ఏమని, నేనే చేసింది అని. ఇది మన స్వభావం, గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సింది ఏంటో, మారు మనసు అంటే ఏంటయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఉప్పొంగిపోవడం కదంట మారు మనసు అంటే. మరి మరో మనసు తెచ్చుకోవడమట, అదే మార్పుట. ఈరోజు ఉప్పొంగిపోవడానికి మారిపోవడానికి తేడా తెలియకుండా పోయింది. ఒకడు బాగా ఉదరగొట్టేయడం అనుకున్న ప్రసంగం, ఆ ఉప్పొంగిపోయా అనుకుంటాడు, నేను మారిపోయాను అనుకుంటాడు. అది ఉప్పొంగిపోవడం, పొంగిపోవడం వేరు, మనసు మార్చుకోవడం వేరు. మనసు మార్చుకోవాలట. మనసు మారితే ఏం చేయాలయ్యా అంటే, నీ దగ్గర ఉంటే లేనోడికి పెట్టు, అది భోజనమైనా వస్త్రమైన. సుంకరులు బాప్తిసం పొందవచ్చి ఎవరు వచ్చారట? అక్రమ లాభాలకు అలవాటు పడిపోయిన ట్యాక్స్ కలెక్టర్లు అందరూ వచ్చారట. ఏటి వారు బాప్తిసం పొందడానికి వచ్చి, బోధకుడా నేనేం చేయవలనయ్యా అని అడగగా అతడు, నీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వార్త చెప్పను. ఏమన్నాడు? మీకు ప్రభుత్వం ఏదో కొంచెం రాయితీలు ఇస్తుంది కదా, వాటితో తృప్తి పొందండి, మరలా మీరు బల్ల కింద నుంచి చెయ్యా పెట్టకండి అన్నట్టు. అదే మారు మనసు. నేను అంటున్నాను, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వెక్కడ ఏ అన్యాయం చేయకుండా ఎప్పుడైతే ఉండగలుగుతున్నావో అదే మారు మనసు. ఎక్కడున్నట్టుగా మనం ఇంటి దగ్గర ఉండం, ఎక్కడున్నట్టుగా స్నేహితుల దగ్గర ఉండం, ఎక్కడున్నట్టుగా మన ఉద్యోగంలో ఉండం, ఎక్కడున్నట్టుగా మన బంధువుల దగ్గర ఉండం, అక్కడొకటి ఇక్కడొకటి, ఇది మారు మనస్సు కాదు. మనసు మార్చుకున్నవాడు ఎక్కడున్న అదే మనసుతో ఉంటాడు, అది మారు మనస్సు. మరొకటి, సైనికులు ఎవరట? పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందట, మేమేం చేయవాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టకండి, మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. చూసారా, మీరు అక్రమ లాభాలకు అలవాటు పడిపోయి మీరేదో అక్రమ కేసులు పెట్టేసి ఎవరిని బాధ పాలు చేయకండి, బాధ గురేలా చేయకండి, మీకున్న జీతంతో మీరు తృప్తి పొందండి అంట. ఇదే మారు మనసు పొందడం. ఆ రోజు అంతలా మారిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే, పరిశుద్ధాత్మని దేవుని యొక్క నడిపింపుతో ఉన్నాడు ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. అందుకే ఆయన మారాడు. గమ్మత్తు ఏంటంటే, మరొక కొలత ఉంది. నిజంగా గ్రహించేవాడికి 10 నిమిషాల ప్రసంగం అంటే తెలిసిపోద్దండి, ఈడి ప్రసంగం ఏ ఉద్దేశంతో చేస్తున్నాడా అని. గ్రహించలేని మనకే ఏ ఊహలు వస్తుంటాయి మనకి. కరెక్ట్గా మీకు గెస్ చేసినవాడికి అర్థమైపోద్ది, ఈడు ఏ అంచనాలతో ప్రసంగం చేస్తున్నాడా అని. ఆ మాట నేనల్లా, ప్రభువే అన్నాడు. ఏమని చూడండి, కొలవండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి, అందుకు యేసుక్రీస్తు వారు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనను. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను ఎదుకును గాని తన్ను పంపిన వాని మహిమను ఎదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ప్రసంగంలో బాగా వినండి. ఒక ప్రసంగం అయిపోయిన తర్వాతట ఎవరు మహిమ పొందాలట? దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలట. కానీ ప్రసంగం తర్వాత కూడా నువ్వే వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నావంటే, నువ్వు ప్రసంగికుడిగా స్వనీతిని ఎదుక్కున్న ప్రసంగికుడివే తప్ప దేవుని మహిమపరిచిన వాడివి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇలానే కొలవాలి. ఈ కొలవడం కూడా మనకు రావడం లేదంటే బైబిల్ చదవడం లేదు. ప్రభువే అన్నాడు, నా అంతటి నేను బోధిస్తున్నాను, నాకు తోసిందల్లా నేను మాట్లాడేస్తే, మీరు గుర్తుపెట్టుకోండి,
నేను పబ్లిసిటీ చేసుకుందను, కానీ నేను దేవుని మహిమను ఎదుగుతున్నానంటే అది నా అంతటి నేను మాట్లాడే బోధ కాదు. నా పని చూడండి, నా బ్రతుకు చూడండి, నేను ఎవరిని మహిమపరుస్తున్నానో చూడండి. మీకు అర్థమవుద్ది ఇది ఎవరి వలన జరుగుతున్న బోధో అని. మనకు అర్థం కావాల్సింది ఏంటో చెప్పనా? ప్రభువుని మహిమపరిచే బోధ ఎక్కడైతే ఉందో అది నిజముగా గుర్తుపెట్టుకోండి, అది దేవుని చేత నడిపింపబడుతున్న బోధ. ప్రభువుని మహిమపరచడం అంటే ఎవడరా నా క్రీస్తు అన్నదని అడగడం కాదు, అది కాదు. ఈ రకరకాల ఎక్కువైపోయినాయి, అది కాదు. ప్రభువుని మహిమపరచడం అంటే నీ వలన ఏమాత్రం ఆయనకి చెడ్డ పేరు రాకుండా ఉండటం, నువ్వు కూడా పక్కకు జరిగి ఆయన మాత్రమే చూపించడం, అది ప్రభువుని మహిమపరచడం అంటే. అది యోహాను చేశాడు, ఇంకా అపోస్తుడైన పౌలు చేశాడు. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఇదిగో దేవుడు మా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు అన్నాడు ఆయన. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడట? మనుషుల ద్వారా మాట్లాడాలనుకుంటాడట. ఆ రోజు యోహాను ద్వారా మాట్లాడడానికి వచ్చాడు, ఆ రోజు పౌలు ద్వారా మాట్లాడడానికి వచ్చాడు, ఈరోజు వచ్చాడు మన ద్వారా మాట్లాడడానికి. ఆయన నోరు నొక్కేసి ఎవరు మాట్లాడుతున్నారు? మనమే మాట్లాడుతున్నాం, మనకు నచ్చింది మాట్లాడుతున్నాం, సోది చెబుతున్నాం మనం. సోది నిన్న నాకు ఒళ్ళు మండిపోద్దని కొంతమందిని చూస్తుంటే, కరెంట్ అఫేర్ బుక్స్లో దొరకగానే ఇలా ప్రసంగాల ప్రతి కరెంట్ అఫేర్ దొరుకుతుంది. వార్తలు అన్ని వార్తలు, నీ వార్తలు దేనికి, దేనికి వార్తలు? అలా అయిపోయింది, ఇదిగో అక్కడ అలా జరిగింది, ఇది ఇలా ఉంది, నాలుగు రిఫరెన్స్లు, నాలుగు వార్తలు అయిపోయింది, మరి బెల చెప్పాడురా అనుకుంటాం మనం. సోది చెప్పుకుని బతికేస్తున్నాం ఈరోజు. ప్రభువును మాట్లాడినట్లేదు, ప్రభువు నోరు నొక్కేస్తున్నాం, మనమే నొక్కేస్తున్నాం. ఆయన మన ద్వారా మాట్లాడడానికి రెడీగా ఉన్నా మనం ముందుకొచ్చి మనం మాట్లాడడం మొదలెట్టాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈరోజుకి మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టు. ఆ చీకటి ప్రపంచంలో దేవుడు ఒక వెలుగు రేఖను బాప్తిస్మిచ్చి యోహాను ఎంపిక చేసుకున్నాడు, ఈ చీకటి ప్రపంచంలో కూడా దేవుడు వెలుగు రేఖల కొరకు వెతుకుతున్నాడు. ప్రభా నేను ఉంటానయ్యా, నేను మహిమపరచడానికి, నేను పక్కకి జరిగిపోవడానికి, కేవలం నువ్వే మహిమ పొందడానికి నేను రెడీ అని ఈరోజు నువ్వు ఒప్పుకో. నీ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మాట్లాడడానికి రెడీ, ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా లేనిది ఎవరు? మనమే. ఈ మొదటి భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మీకు అర్థం కావాల్సింది, నిష్ఠ గరిష్ట కలిగిన జీవితం ఉన్న దగ్గరికి వాక్యం ఎత్తుకుంటూ వస్తుంది. ఎక్కడైతే దౌర్భాగ్యం రోజు రోజుకి పెరిగిపోతుందో ఆ యాజకుల దగ్గర నుండి వాక్యం జరిగిపోయింది. ఈ మొదటి భాగంలో మీరు గుర్తుపెట్టుకోండి, యోహానులో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఆ సమాజానికి యోహాను అవసరమైతే ఈ తరానికి కూడా ఎందరో యోహానులు అవసరం. ఆయన కృప, ఆయన కృప నామకరణం కలిగిన వాడే యోహాను. ఆ కృప కలిగిన ఆ వాత్సల్యము, ఆ వాక్యము ఇంకా ఎదురు చూస్తుంది ఈ ప్రపంచానికి అందించడానికి మీరు రెడీగా ఉండండి. బైబిల్ బైబిల్గానే ఉండిపోయింది, ఈ బైబిల్ మాటలు బయటికి రావడం లేదు. ఈ సోది చెప్పే ప్రసంగికులకి, ఈ సోది సంఘాలకి మరలా ఈ జాడ్యం వదిలిపోవాలి అంటే మరలా నిష్ట గరిష్ట కలిగిన జీవితాలు రావాల్సిందే. వస్తాయని ప్రార్థన చేయండి. మిగిలిన భాగాన్ని వచ్చే నెలలో ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, సమాజం బాగుపడాలి అంటే తండ్రి విప్లవాలు కాదని, ప్రభుత్వాలు కాదని తండ్రి, కేవలం మీ వాక్యమని, మీ కుమారుడైన యోహాను ద్వారా తండ్రి చరిత్రలో నుండి మాతో మాట్లాడినందుకు మీకు వందనములు దేవా. ఎంతగా మీ కుమారుడిని పరిచయం చేశాడంటే తండ్రి, ఆయన పక్కకి జరిగిపోయి త్రోవనే సరాలం చేసి చూపించిన గొప్ప దైవజనుడు తండ్రి, అలాంటి స్వభావాన్ని మాకు కూడా అనుగ్రహించండి తండ్రి. త్రోవను సరాలం చేయడం అంటే వాక్యం ప్రకటించడమే కాదని, నేను కూడా పక్కకు జరిగిపోవడమే అని బోధకులుగా మా జీవితాంతం మేము గుర్తుండడానికి మాకు సహాయమును మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఆ యవనస్తుడు ఎంతగా తండ్రి మీ కొరకు ఆ సూలు బాసాడో, మాలో కూడా అగ్ని మీ పరిశుద్ధాత్మని చేత రగల్చండి. విన్న వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. మీకు నువ్వు వారికి తండ్రి ఇంకా వైరమనే ఏ పాపపు కార్యములు ఉండిపోయావు తండ్రి,
వాటన్నింటినీ కడిగేసుకుని మీ కుమారుని యొక్క రక్తం చేత మరలా కడిగేసుకోవడానికి తండ్రి సహాయమును అనుగ్రహించండి, నడిపించండి, ఒప్పుకునే స్వభావాన్ని అనుగ్రహించండి తండ్రి. మేము వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారు తిరిగిపోవచ్చుండగా తండ్రి మీ యొక్క సన్నిధిలో వారు ఎలా గడపాలో స్థిరమైన హృదయాన్ని ఏర్పాటు చేస్తారని కోరుతూ నాకు ముందు మాట్లాడిన తండ్రి, మీ కుమారుడు మా సహోదరుడు తండ్రి, ఆయన చేస్తున్న సేవ విషయంలో మీతో ఉండి అనుగ్రహించండి, ఆయన సేవను బలపరచండి, వారి సంఘాన్ని బలపరచండి, ఆయన చేస్తున్న ప్రయాణాల్లో మీ తోడుని అనుగ్రహించండి, ఆయన కావలసిన జ్ఞానమును ఇంకనూ అనుగ్రహించండి తండ్రి. అలాగే ఈ ప్రాంతానికి పెద్దవారిగా తండ్రి ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఐజక్ గారిని, ప్రసాద్ గారిని తండ్రి, వారి విషయంలో, వారి కుటుంబాల విషయంలో, వారి ఉద్యోగాల్లో మీ తోడుని అనుగ్రహించండి తండ్రి. వారి పెద్దరికం తండ్రి మరింతగా మమ్మల్ని నడిపిస్తూ తండ్రి, మరింతగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ తండ్రి, ఈ తరంలో మాకు సమకాలికలుగా తండ్రి వారిని పుట్టించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ, ఇదే ప్రేమ అనురాగం వారి పెద్దరికం తండ్రి అనేకులను బలపరచడానికి తండ్రి మరింత ముందుకు కొనసాగడానికి మీ ఆత్మ సహాయంతో మరీ ముఖ్యంగా వారిద్దరిని నడిపించండి తండ్రి. అలాగే తండ్రి సంఘంలో ఎవరైతే తండ్రి ఉద్యోగంతో రగిలిపోతున్నారో వారి ఉద్యోగాన్ని అలాగే కొనసాగించండి తండ్రి, వారిని రగల్చండి. ఎవరైతే తండ్రి నిమ్మలంగా ఉన్నారో వారితో నేరుగా మీతో మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి ప్రతి ఒక్కరితో తండ్రి మీ వాక్యమును చూడడానికి సహాయమును అనుగ్రహిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి, మీ చిత్తమైతే మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.